ಶ್ರೀಮನ್ನಾರಾಯಣ ಜಯ 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 ಶ್ರೀಮನ್ನಾರಾಯಣ ಚಾತುರ್ಮಾಸ್ಯಂ అంటేనే మనకు దాంట్లో నాలుగు నెలలు అని అర్థమవుతుంది. ఈ చాతుర్మాస్య సమయంలో పెద్దలైనటువంటి మహానుభావులు ప్రచారంలో ఉండేటువంటి భాగవతోత్తములు వారి వారి స్థానాల్లోనే ఉండి వారిని ఆశ్రయించినటువంటి భక్తులకి భాగవతోత్తములకి జ్ఞానాన్ని అందించే ప్రయత్నం చేస్తూ వారు కూడా పెద్దల ద్వారా శాస్త్రంలో ఉండేటువంటి మరికొన్ని రహస్యాలని జ్ఞాన సముపార్జన చేసేటువంటి అవకాశాన్ని పొందుతూ ఉండేటువంటి సమయం. కారణం మనకి 16వ తారీఖు నాడు దక్షిణాయన పుణ్యకాలం ప్రారంభమయ్యింది. చాలాసార్లు పెద్దల ద్వారా విన్నాం, సంవత్సరంలో 2 అయనములు అంటే అది ఉత్తరాయణ పుణ్యకాలమని దక్షిణాయన పుణ్యకాలమని 6 మాసాలు ఉంటాయి 12 మాసాల్లో. ఉత్తరాయణ పుణ్యకాలం మనకి దేవతలకి పగలు అని అంటారు, దక్షిణాయన పుణ్యకాలం రాత్రిగా భావిస్తారు. అందుకే ఉత్తరాయణ పుణ్యకాలపు సమయంలోనే చేయాల్సినటువంటి ఆలయ ప్రతిష్టాదులన్నీ ప్రధానంగా చేస్తారు. ఇంకా తప్పదు అని అనుకున్నప్పుడు కొన్ని కొన్నిసార్లు దక్షిణాయన పుణ్యకాలంలో చేసినప్పటికీ కూడా శ్రావణ కార్తీక మాసాల్లాంటి సందర్భాల్లో అప్పుడు కూడా మంచి ముహూర్తాలను చూసుకొని ఆచరించే ప్రయత్నం చేస్తారు. కారణం దక్షిణాయన పుణ్యకాలం దేవతలకు రాత్రి, అంటే వాళ్ళంతా నిద్రించే సమయం కదా. మనం ఎట్లా అయితే పగటిపూట మన జీవన కార్యక్రమాన్ని జరుపుకొని విశ్రాంతిగా రాత్రిపూట శరీరానికి కొత్త ఉత్సాహాన్ని, ఇంద్రియాలకు మరింత ఉత్సాహాన్ని మనం పొందడానికి విశ్రాంతిని మనం ఎట్లా అయితే రాత్రిపూట తీసుకుంటామో అట్లాగే దేవతలు కూడా ఈ దక్షిణాయన పుణ్యకాలంలో వాళ్ళంతా విశ్రాంతిలో ఉంటారు అని మనకి పెద్దలు చెబుతారు. 16వ తారీఖు తొలి ఏకాదశిని మనమంతా గొప్ప పండుగగా జరుపుకున్నాం. ఆ సందర్భంలో భగవంతుడు యోగ నిద్రలోకి చేరుకుంటాడు అని మనకి ఆగమాలు చెబుతున్నాయి. అందుకే దానికి శయన ఏకాదశి అని పేరు. అంటే భగవంతుడు యోగ నిద్రలోకి చేరడం అంటే మనలాగే పాపం ఆయన ఈ సృష్టి స్థితి లయాలన్నీ చేసి పాపం అలసిపోయి ఉన్నాడా, మనలాగే పాపం ఆయనకు కూడా విశ్రాంతి అవసరం ఏర్పడిందా. అంటే మనలాంటి నిద్ర కాదు, మనం నిద్రపోతున్నామంటే శరీరానికి అలసట ఏర్పడి మనం నిద్రపోతున్నాం. మన నిద్ర
తామసంతో కూడిన నిద్ర. కానీ భగవంతుడికి ఎప్పుడు కూడా సత్వగుణ సంపన్నుడే కానీ ఈ రజోతమో గుణాలు పాపం భగవంతుడికి ఎప్పుడు అంటవు. కానీ మరి ఆయన కూడా మరి నిద్రపోతున్నాడు అంటున్నారండి. అంటే దానికి యోగ నిద్ర అని మనకి పెద్దలు చెబుతారు. ఆయన నిద్రించే కాలంలో ఈ 4 మాసాలు ఆయన నిద్రిస్తాడట. తొలి ఏకాదశి శయన ఏకాదశి నాడు భగవంతుడు ఆయన యోగ నిద్రలోకి చేరుకొని మళ్ళీ మనకు ఉత్థాన ఏకాదశి అని ఆ సమయంలో కార్తీక మాసానికి ముందు వచ్చేటువంటి ఏకాదశి మళ్ళీ ఆయన భగవంతుడు మేలుకుంటాడు. ఈ 4 నెలల కాలం పాటు భగవంతుడు జీవులను ఎట్లా రక్షించాలి, వీళ్ళు ఎట్లా బాగు చేయాలి, వీళ్ళ కర్మను ఎట్లా తొలగించాలని ఆలోచిస్తూ ఆయన ఆ యోగంలో ఉంటాడు. దానికే యోగ నిద్ర అని పేరు. భగవంతుడు అట్లా యోగ నిద్రలోకి చేరుకునేటువంటి సమయం కనుక భగవంతుడిని హృదయస్థానంలో భావించేటువంటి మహానుభావులైనటువంటి భాగవతోత్తములు నిద్రా సమయంలో భగవంతుడికి ఏ రకమైనటువంటి ఇబ్బంది కలగకుండా ఉండాలి అని వాళ్ళు ప్రచార ఉద్యమంలో అక్కడ ఇక్కడ తిరగడం ఆపేసి ఒక చోట ఉండే ప్రయత్నం చేస్తారు. ఇది ఒక కారణం చాతుర్మాస్యానికి. అంతేకాకుండా మనకి ఈ చాతుర్మాస్య ప్రారంభం వర్షాకాలంలో ఆరంభమవుతుంది. వర్షాలు అయ్యాయి అనగానే పూర్వకాలంలో ప్రచారానికి కొద్దిగా ఇబ్బందికరంగా ఉండేది. అంతేకాదు భూమి లోపల పొరల్లో ఉండేటువంటి సర్పాదులు కానీ కీటాదులు కానీ అరణ్యాల్లో సంచరించేటువంటి జంతుజాలం కానీ అవన్నీ కూడా బయట వ్యవహరించేటువంటి సమయం వర్షాకాలం. కనుక ప్రచార ఉద్యమంలో మనకి తెలియకుండా వాటికి ఏదైనా ప్రమాదం కలిగించినటువంటి స్థితి ఏర్పడుతుందని, అటువంటి స్థితి కూడా ఏర్పడకుండా ఉండడం కోసం మహానుభావులు ఆశ్రమాల్లోనూ వారు ఉన్న స్థానంలోనూ 4 నెలల కాలం పాటు యోగ నిద్రలో ఉండేటువంటి భగవంతుడి యొక్క సేవలోనూ అట్లాగే ఇతర జీవజాలానికి ఏ రకమైనటువంటి ఇబ్బంది తమ వల్ల ఏర్పడకూడదు అని వారు చాతుర్మాస్యాన్ని ఆచరిస్తారు అని మనకి పెద్దలు చెబుతారు. అంతేకాదు ఇందాక మనం చెప్పుకున్నాం దక్షిణాయన పుణ్యకాలం రాత్రి దేవతలకు అని. చిన్నపిల్లవాడు పగలంతా ఆడుకుంటాడు కానీ రాత్రి అయ్యింది అనగానే అమ్మ ఒడి కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. కారణం భయం అనేది ఒకటి ఏర్పడుతుంది పిల్లవాడికి. అంటే వాడికి వెలుగంటే ఏంటో తెలియదు, చీకటంటే ఏంటో తెలియదు పెద్దగా. కానీ ఆ తేడాను వాడు తెలుసుకోగలుగుతున్నాడు. సాయంకాలం కాగానే అమ్మ ఎక్కడుంది, అమ్మను చేరుకోవాలి, అమ్మ ఒడిలో విశ్రాంతి తీసుకోవాలని కోరుకుంటూ ఉంటాడు. అమ్మ ఎదురుగా ఉన్నప్పటికీ కూడా దాంతో వాడికి ఆనందం కాదు. ఆమె ఎక్కడైనా అన్ని పనులు మానేసుకుని ఒక చోట కూర్చోవాలి, కూర్చుంటే అమ్మ ఒడిలో వెళ్ళి చేరుకోవాలి. ఇది పిల్లవాడుకుండేటువంటి గొప్ప ఆనందం. అదే అమ్మ కనుక ఒక చోట కూర్చోలేదనుకోండి వాడు ఇంకా దుఃఖించడం మొదలు పెడతాడు. ఎవరు ఏం చేసినా ఎవరు ఏమి ఇచ్చినా వాడికి దానివల్ల తృప్తి కలగదు. వాడికి కావలసింది అమ్మ ఒక చోట కూర్చోవాలి, అమ్మ ఒడికి చేరుకోవాలి. మనమంతా అట్లాంటి వాళ్ళం. ఆచార్యులు అమ్మలాంటి వాళ్ళు కనుక మనమంతా ఈ దక్షిణాయన పుణ్యకాలం అనగానే మనకు తెలిసినా తెలియకపోయినా తమస్సు ఆవరించేటువంటి సమయం కనుక దేవతలకు ఇది చీకటి లాంటిది కనుక మనకు కూడా తెలియకుండా మన లోపల ఆ ప్రభావం కాల ప్రభావం ఒకటి ఏర్పడుతూ ఉంటుంది. మనకు తెలియకుండా మనలో కూడా ఒక అనిశ్చిత స్థితి ఏర్పడుతుంది. ఏదో తెలియని భయం ఆవరిస్తుంది, సాంసారికమైనటువంటి ప్రాపంచికమైనటువంటి ఈ భయం. దీన్ని తొలగించుకోవడం కోసం పెద్దలు వారు కూడా ఓ 4 నెలల పాటు అమ్మ ఎట్లా అయితే ఒక చోట కూర్చొని పిల్లవాడిని తన ఒడిలోకి చేర్చుకొని లాలిపాడి జోలపాడి పిల్లవాడికి ఎన్నో రకాల భగవంతుడి గుణాలను వినిపించడం కోసం, కథలను చెప్పడం కోసం పిల్లవాడికి నిద్ర కలిగించేటువంటి ప్రయత్నం చేస్తుందో, అట్లా పెద్దలు మహానుభావులైనటువంటి ఆచార్యులు ఓ 4 నెలల కాలం పాటు ఒక చోట ఉండి మనకు ఆ తల్లి ఒడి లాంటి అనుభవాన్ని కలిగిస్తూ భగవంతుడి యొక్క ఆ కళ్యాణ గుణాలని వాళ్ళు పెద్దల ద్వారా పొందినటువంటి శాస్త్రం ద్వారా పొందినటువంటి ఆ జ్ఞానాన్ని మనకు కూడా కలిగించడం ద్వారా మనకు ఉండేటువంటి ఈ సాంసారిక భయాన్ని తొలగించే ప్రయత్నం చేస్తారు. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధులారా, చాతుర్మాస్య శుభ సందర్భంగా మీ అందరికీ మా శుభకామనలు అందిస్తున్నాం.
యతీశ్వరుడైన గృహస్థులైన జ్ఞాన సముపార్జనం చాలా అవసరం. మనిషికి ధనార్జనం జీవన ప్రక్రియ నడవడానికి ఎంత అవసరమో, డబ్బు లేని వాడు డబ్బుకు కొరగాడు అంటుంటారు. అదేవిధంగా జ్ఞానం కూడా ఎంత శ్రమైనా సరే ఓర్చుకొని సంపాదించవలసి ఉంటుంది. జ్ఞాన సముపార్జనం చేయడానికి కొన్ని సమయాలు ఉంటాయి. సమయము, సందర్భము, దేశము, కాలము అంటుంటారు. ఇవన్నీ అనుకూలంగా ఉన్నప్పుడే మనం దేనైనా సాధించగలుగుతాం. సాధారణంగా ఈ వర్షాకాలం వ్యాపారాలు పెద్దగా సాగవు. పెద్దగా వర్షం వచ్చిందంటే కొట్టు కట్టేయాలి. వ్యవసాయదారులు దుక్కి దున్నటానికో విత్తనాలు వేయటానికో పెద్ద వాన వచ్చినప్పుడు ఏమీ చేయలేరు. వాళ్ళు తొలకరి వాన పడ్డప్పుడు, పదులుగా భూమి ఏర్పడ్డప్పుడు అప్పుడు గబగబా దాన్ని దున్నేసుకుని వేసినటువంటి విత్తనాలు జాగ్రత్తగా మొలిచాయా లేవా, నీరు ఎక్కువ నిలబడిందా లేదా ఇలా చూసుకోవటమే తప్ప వర్షాలు జోరును పడుతున్నప్పుడు వాడు చేసే వ్యవసాయం ఏమి ఉండదు. మనకు తెలుసు వానాకాలపు చదువులని. ఈ చదువులకు వెళ్ళి బళ్ళికి వెళ్ళినాడు, అక్కడ కూర్చుంటారు. ఆ కూర్చుంటే పైనుంచి కారుతుంటుంది, వర్షం కారుతుంటుంది, చదువులు అంతంత మాత్రంగానే ఉంటాయి అక్కడ. అంటే సాధారణంగా అన్ని రకములైనటువంటి వ్యవసాయములు, అన్ని రకములైన ప్రయత్నములు సగితం అయిపోయేటువంటి స్థితి వర్షాకాలం. భగవంతుడు కూడా ఆయన ఏం చేస్తాడంటే తన యొక్క ప్రక్రియ అంతా ఆపేసి, సృష్ట్యాది ప్రక్రియ అంతా ఆపేసి విశ్రాంతి తీసుకుంటాడు. ఆయనకి విశ్రాంతి అవసరమా అంటే ఆయనకి అవసరమే. ఎందుకంటే ఆయన లౌకికమైన కృత్యం ఆయన చేయవలసి వస్తుంది. ఆయన సృష్టి చేయాలి, దాన్ని నిలబెట్టాలి, తిండి పెట్టాలి, పోషించాలి, అవసరమైతే నాలుగు దెబ్బలు వేసి మళ్ళీ నెమ్మదిగా లోపలికి పెట్టుకోవాలి. ఈ పనులు చేయాలి. ఆయన ఈ పని చేయాలనుకున్నప్పుడు ఆయనకుండే శ్రమ ఆయనకు ఉంటుంది. మన శ్రమ మనకైతే వారి శ్రమ వారికి ఉంటుంది. వారికి ఎవరు బ్రహ్మగారు వస్తుంటారు, అయ్యా వాడెవడో రావణాసుడు వచ్చాడంటారు, ఇంకోడెవడో కంసుడు వచ్చాడంటారు, ఇంకోటి జరాసంధుడు వచ్చాడండి, లేకపోతే ఇంకోటి హిరణ్యాక్షుడు వచ్చాడండి. ఈ దేవతలందరికీ రెండో కార్యక్రమం లేదు. వారి సాగినంత వరకు అన్నీ వెధపనులు చేస్తుంటారు. సాకపోతే వెళ్ళిపోయి నారాయణ దగ్గరికి వెళ్ళి, అయ్యా నువ్వే తప్ప మాకు రక్షించేవారు లేవు, నువ్వే రక్షించాలి, నువ్వే అక్కడికి వెళ్ళి పడుతుంటారు. పడుకున్నా కానీ ఒకప్పుడు ఉంటారు కదా కొన్ని అధికారులు ఉంటారు, అధికారం ఉంటుంది ఒకప్పుడు బాగా. వారు రాత్రి పడుకునేటప్పు 1 గంటకు కూడా పక్కన ఫోన్ ఎట్టు కూర్చోవాలి. ఎందుకంటే ఏమో ఎమర్జెన్సీ, ఎక్కడి నుంచి ఏ ఫోన్ వస్తుందో. అందులో పాపం ఆయన నిద్రిస్తాడు, కానీ ఆ నిద్ర మగధ నిద్రే, మాయ నిద్ర అన్నారు. అది నిజమైన నిద్ర కదండి, అది మాయ నిద్ర. నిద్ర వినిద్ర అని పేరు స్వామికి. అంటే నిద్రపోతున్నట్టుగా మనకు కనిపిస్తూ మేలుకొని ఉంటాడు. తెలివి గల వాళ్ళు ఆ పని చేస్తారు. మాకు కొంచెం విశ్రాంతి తీసుకోవాలంటే మమ్మల్ని డిస్టర్బ్ చేయొద్దని వెళ్ళి లోపల పడుకుని నెమ్మదిగా ఏం చేయాలని ప్లాన్లు వేస్తుంటారు. నిజంగా నిద్రపోరు. నిద్రపోతే 1/2 గంట పోతారు, 1 గంట అంతే అంతకంటే. కానీ వాళ్ళు ఏం చేస్తుంటారు, ఆలోచన చేస్తారు, ఒక ప్రణాళిక రచన బుద్ధిలో చేస్తుంటారు. అలాగే భగవంతుడు మళ్ళీ సృష్టి ఎలా చేయాలి, ఆ సృష్టిలో ఏ రకమైనటువంటి సంస్కార సంపన్నములైన వస్తువులను మనం ఏ విధంగా దాన్ని మోల్డ్ చేయాలి, వాటికి అవి నిలకడగా ఉండటం కోసం కావలసినటువంటి వ్యవస్థ ఏమిటి, మరి తిండి కావాలిగా, ఊరిని పుట్టింగా పుచ్చించగానే సరిపోలేదు, తిండి పెట్టాలి, ఇవంతా ఈ వ్యవస్థను గురించి ఆయన ఆలోచన చేస్తూ ఆయన చక్కగా నిద్ర వినిద్ర అని భద్రేణ నిద్రాయతే అంట దశరథ మహారాజు గారి గురించి వర్ణనం చేస్తూ, అయ్యా దశరథ మహారాజా నువ్వు అయోధ్య నగరాన్ని హాయిగా పరిపాలిస్తున్నావయ్యా, పరిపాలిస్తుంటే నారాయణ భద్రేణ నిద్రాయతే హాయిగా నిద్రపోతున్నాడు. ఈ 4 నెలలు ఆయన గురక పెట్టి నిద్రపోతున్నాడు. ఇది ఈయన గురకో తెలియదు, పైన పడుకోబెట్టుకున్నటువంటి పెద్ద మనిషి ఆయన ఉన్నాడు ఆదిశేషుడు, ఆయన గురకో తెలియదు. ఇంకా ఆయన గురక పెడుతుంటా బుస్ బుస్ అంటుంటాడు కదా, అది కుషన్ యాక్షన్. ఇలా 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 ఉంటుంటే అంత హాయిగా చక్కగాను అలా ఉయ్యాల్లో వేసి చిన్నపిల్లవాడిని పడుకోబెట్టి కుదుపుతుంటే వాడు ఈ కుదుపులు భరించడం నిద్రపోతాడు వాడు. అలాగే పాపం ఈయన ఆ గాలి ప్రాణవాయువుని లోపలికి తీసుకుని నెమ్మదిగా అలాగ కృష్ణ యాక్షన్ వచ్చి చేస్తుంటే ఆయన హాయిగా నిద్రపోతుంటాట. అంటే నిద్రపోతూ ఈ సృష్టి చింతనం చేస్తాడు. ఈ సమయంలో మనం ఏం చేయాలండి, మనం నిద్రపోకూడదండి.
మనం మెలుకువగా ఉండి ఉపాసనము చెయ్యాలి. ఆయన గురించి ఆలోచన చేయాలి. ఆయన మన గురించి ఆలోచన చేస్తే మనం ఏం చేయాలంటే ఈ నాలుగు నెలలు ఆయన గురించి ఆయన యొక్క మంత్రాన్ని అనుసంధానం చేస్తూ ఆయన యొక్క వివేకము కలిగినటువంటి పెద్దల ఆచార్యులు ఎవరైతే ఉన్నారో వారి సేవనం చేస్తూ వారి ద్వారా కాస్త మంచి మాటలు నాలుగు తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఏం తెలుసుకోవాలి అంటే అంతరంగ సంబంధం తెలుసుకునే ప్రయత్నం చేయండి అన్నారు మన వాళ్ళు. లోకంలో ఎవరైందన్నా మనకు ప్రీతి కలగాలంటే సంబంధ జ్ఞానం ఉండాలి. ఆయన ఎవడండి? మా నాన్నగారండి. ఈవిడ మా అమ్మగారండి. ఈవిడ నా సహోదరండి. వీడు నా స్నేహితుడండి అని సంబంధం తెలిసినప్పుడు వాళ్ళ ఎందుండే ప్రీతి కంటే సంబంధం లేకపోతే మనం వెళుతుంటాం. మాతో ఏం మాకు సంబంధం ఏనాడు లేదనుకోండి, వచ్చినా నిలబడుతుంటారు, ఇలా చూస్తుంటారు తప్ప ఏం అనరు. అది మనకు సాధారణంగా చూస్తుంటాం. అపరిచితులైన వారితోటి సంబంధ జ్ఞానము లేని వారితోటి మనం పెద్దగా ఇంటరాక్ట్ కాలేము. కానీ సంబంధ జ్ఞానం కలవాడికి వచ్చారా రండి అని వీరే తీసుకెళ్ళి తీర్థం ఇప్పించి, వీరే తీసుకెళ్ళి ఇంత బాలభోగం ఇప్పించి, లేకపోతే కుర్చీ ఏదో పట్టుకొచ్చి వారే ఓ మూల వేసేసి అక్కడ కూర్చోమని ఇటువంటి పనులన్నీ చేస్తారు. కారణం ఏమిటి? వారితో వీరికి ఉన్న సంబంధం వారికి తెలుసును. సంబంధం వల్ల ప్రీతి కలుగుతుంది. లోకంలో సంబంధ జ్ఞానం ఎందుకు ఉండాలి? ప్రీతిని పొందటం కోసం, వారి ఎందుకు ఒక ప్రీతిని పెంచుకోవడం కోసం. ఈ ఇల్లు నాది అనే సంబంధం మీకుంది కనుకనే దాన్ని మీరు రక్షించుకుంటారు. ఈ డబ్బు నాది అనే సంబంధ జ్ఞానం మీకుంది కనుకనే డబ్బును రక్షించుకుంటాం. అలాగే బాంధవ్యాలన్నీ కూడా సంబంధ జ్ఞానం వల్ల మనం రక్షించుకుంటాము, ప్రీతిని పెంచుకుంటాము. లౌకికమైన సంబంధాలు మనం నేర్చుకోవాలా? అమ్మా నాన్నలతో నాకున్న సంబంధం తెలుసుకోవటం కోసం నేనే గ్రంథము చదవక్కర్లేదు, ఏ శాస్త్రము చదవక్కర్లేదు, ఎవరి దగ్గరికి వెళ్ళి అయ్యా అమ్మ అంటే ఏమిటండి, అమ్మకి నాన్నకి ఈ వీడికి బిడ్డకి ఉండే సంబంధం ఏమిటండి అని ఎక్కడా నేర్చుకోవాల్సిన అవసరమేమీ లేదు. పుట్టుకతోటే బిడ్డలతో ఉండేటువంటి బాంధవ్యం తల్లికి తెలుస్తుంది, తల్లితో ఉండే బాంధవ్యం బిడ్డకు కూడా తెలుస్తుంది. అందుకే అంటారు, నూరు ఆవుల మధ్యలో ఉన్నప్పటి తన తల్లిని కూడా ఈ దూడ వెళ్ళి వెతుక్కుంటూ వెళ్ళి పట్టుకుని దాని పొదుగులో దాన్ని తన శిరస్సును ఉంచుతుంది. అలాగే 100 దూడలు కలిపేసేసి పెట్టినా తన దూడ ఏదో ఒకసారి వాసన చూసి గుర్తించగలిగినటువంటి సామర్థ్యం పశువుకు ఉంటుంది. అంటే ఆ అంతరంగ సంబంధం అంటే అర్థం ఏంటంటే భార్యాభర్తృ సంబంధం అన్నారు మన పెద్దలు. భార్యాభర్తలకు ఉండేటువంటి అంతరంగ సంబంధం ఇతరులతోటి ఉండదు. ఒక బిడ్డకి తల్లితోటి ఉండే సంబంధం ఆ జన్మకు మాత్రమే, ఒక స్నేహితుడికి మరొకరితోటి ఉండే సంబంధం ఆ జన్మకు మాత్రమే, ఒక తండ్రికి బిడ్డతో ఉండే సంబంధం ఆ జన్మకు మాత్రమే. భాగవతంలో ఒక అందమైన కథ ఉంది. ఒక రాజుగారికి బిడ్డ పుట్టాడు, వాడి 12 సంవత్సరాలు వచ్చాయి. కాలగతిని పొందాడు అనుకోకుండా, ఎవడి మొహాన్ని ఎంతకాలం రాస్తారో మనకు తెలియదు కదా. వాడు పోయాడు, పోతే ఆ బిడ్డను కన్నటువంటి తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఏడుస్తున్నారు. సహజం అది. మరి కన్నటువంటి బిడ్డ చిన్నవాడు, ఏమంటే వాడికి 60 ఏళ్ళు వచ్చిన తర్వాత పోయాడు అంటే, అప్పుడు తండ్రి 70 ఏళ్ళు ఉన్నటువంటి తండ్రి గారు అయ్యా 60 ఏళ్ళ కొడుకు పోయినా ఏడుస్తాడు తప్పదు. కానీ మరీ 10 ఏళ్ళు 12 ఏళ్ళు ఉన్న బిడ్డ పోయినంతగా ఏడవరు. ఆ చిన్న వయస్సులో అయ్యో చిన్నపిల్లవాడు, వాడు వయస్సు తీరకుండా ద్రౌపది పాపం చిన్న వయస్సులో వాళ్ళంతా 15-16 సంవత్సరాల వయస్సులోనే మంచి సాధారణంగా ఆ కాల ధర్మాన్ని బట్టి వాడు మంచి పెద్ద శరీరాలు, ఉప పాండవులంతా కూడాను వాడి చేత సంహరింపబడ్డారు. వాడు అశ్వత్థామ వచ్చి వాడందరినీ నిద్రపోతున్నటువంటి వాడిని పశుమారం మారితాహ సర్వే ఏకకాలంలో బిడ్డలందరినీ కూడా 5 కూడా శిరస్సులు కోసి బాధేశాడు. వాడు ఎంత దుఃఖం, వాడిని పట్టుకున్నారు అశ్వత్థామను పట్టుకొచ్చారు, పట్టుకొచ్చేసి ఇదిగో ఈ దుర్మార్గుడే నీ బిడ్డను చంపింది, గర్భశోకాన్ని కలిగించిన వాడు వీడే అని పట్టుకొస్తే ఇప్పుడు వీడిని బాధపెట్టి మరొక తల్లిని నేను బాధించనా? నా బిడ్డను పోయినందువల్ల నేను ఒక తల్లిగా నేను బాధపడుతుంటే ఈ బిడ్డకు కష్టాన్ని కలిగించి వీడు పోయినందువల్ల వచ్చేటువంటి దుఃఖాన్ని వీడి తల్లికి నేను కలిగించనా? ఇది నేను ఎప్పుడు కూడా కలిగించను. వెళ్ళనివ్వండి, మన గురుపుత్రుడు అని వదిలేస్తుంది. గర్భశోకం చాలా భరించడం కష్టమైనటువంటిది. వాళ్ళిద్దరు ఏడుస్తున్నారు, ఏడుస్తుంటే పెద్దలంతా వచ్చారు. అంటే పిన్నలు ఏడుస్తుంటే పట్టించుకునే వాళ్ళు ఉండరు, కానీ ఏదో వాడు ఏడిపోయాడు, వాడు ఏడుస్తున్నాడు అంటారు. కానీ పెద్దవాడు పెడితే బారులు కడతారు. అలా ఎందుకోసం? పరామర్శించడం కోసం అండి. ఏముంటుంది ఇక పైదాకా గేటు దాటేంతవరకు పెద్దవాళ్ళతో పెట్టి ఒక క్యూలు అన్నమాట అండి. తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనానికి క్యూలాగా పరామర్శించడం కోసం, దర్శనం కోసం వస్తారు. అది లౌకికమైన ధర్మం. మహారాజు గారు కదా ఆయన, అందుకని రాజు
పుత్రవియోగాన్ని పొందాడు కనుక మనం వచ్చి పరామర్శించకపోతే బాగుండదు అనుకుని మహానుభావులు పెద్ద పెద్ద గడ్డాలు గలవాళ్ళందరూ కూడా అన్ని రకాల వాళ్ళు మహామునులు వచ్చారు, నారదాది మునులు వచ్చారు. నారదుడు గారు దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నాడు. ఏమయ్యా ఏమిటి ఏంటండి ఏం చేస్తా ఉండి బిడ్డ పాప 12 ఏళ్ళు వాడు, వాడు చిన్నవాడు పోయాడు, మరి పాప ఆవిడ ఏడుస్తున్నది, నాకు దుఃఖం పట్టలేకపోతున్నాను. నిజంగా మీ కొడుకేనా? అదేమిటి అలాంటి ఆవిడ, ఆవిడ కన్నది ఆవిడ 10 నెలలు మోసింది. ఏమండి ఆవిడ నాకు పత్తిని, అందులో మా బిడ్డ కాకపోతే మేము ఎందుకు ఏడుస్తాము? ఏమో ఊడోవాడి బిడ్డల కోసం మేము ఏడుస్తామా? ఈ ఏడుపంతా మా బిడ్డ కోసమే, మా బిడ్డే. ఓ అయితే సరే, మీరు మిమ్మల్ని తీసుకువెడతాను, మీ బిడ్డను ఒక్కసారి మీరు చూసుకుంది కానీ రండి అన్నారు. వాడు పోయిన తర్వాత పైకి వెళ్తారు, వాడికి వాడు చేసుకున్న పుణ్యపాపాన్ని బట్టి ఒక చోటకు వెళ్తారు. వాళ్ళు అక్కడ ఇటువంటి వాడు చాలామంది ఉంటారుగా, ఇవి ఒకడేనండి, ఎంతోమంది ఉంటారు, వాళ్ళంతా ఆడుకుంటున్నారు అక్కడ. ఈ పిల్లలందరూ అందరూ ఏకాకారంగా ఉన్నారట. తీసుకువెళ్ళాడు, మీ బిడ్డను గుర్తించగలరా వీళ్ళల్లోనూ అంటే, మాకు గుర్తించలేము మాకు తెలియదు అన్నట. సరే అని నారదుడు గారు వెళ్ళి ఒక పిల్లవాడిని పట్టుకొచ్చి, ఒరే నువ్వు రారా అని వాడిని నెమ్మదిగా పట్టుకొచ్చి ఇదిగో ఇక్కడికి తీసుకొచ్చాడు. విడుదల కూర్చోబెట్టి, ఇదిగో వీడిన నిన్ను కన్నటువంటి తండ్రిట, ఈవిడ నిన్ను కన్న తల్లిట, వీళ్ళిద్దరూ తల్లిదండ్రులు, పాప నీ వియోగం కలిగిందని ఏడుస్తున్నారు అంటే, వాడు ఇలా అంటే, ఏ జన్మలో వీరు నాకు తల్లిదండ్రులు? నేను ఎన్నో జన్మలు ఎత్తాను, కొన్ని వేల జన్మలు నాకు అయినాయి. ఒక్కొక్క జన్మలో ఒక్కొక్కడు వాడు వాళ్ళ పుణ్య పాపాన్ని పరిపాకాన్ని బట్టో పాపాన్ని బట్టో, పాపాన్ని బట్టి కొందరు పుత్రులు పుడతారు, పుణ్యాన్ని బట్టి పురుషుడు అనే వాడు అటువంటి పుణ్యాన్ని బట్టి పుడతారు. అందువల్ల ఏ జన్మలో చేసుకున్న ఆ పుణ్య పాపముల యొక్క పరిపాకంగానో ఒక్కొక్క జన్మలో ఒక్కొక్క తండ్రిని నేను అనేక జన్మల్లో పొందాను, అనేక మంది తల్లుని పొందాను. వీరు ఏ జన్మలో తల్లిదండ్రులో నాకు తెలియదు అన్నట్టవాడు. అనేటువంటి ఈ తల్లిదండ్రులు మిత్రపోయారు, వీడు కూసామా మనం ఏడుస్తున్నది అంటే అర్థమేమండి, ఆ జన్మతో సరిపోతుంది, అది అంతరంగ సంబంధము కాదు, అది బహిరంగ సంబంధము, అది దేహ సంబంధము. దేహం ఉన్నంత వరకే భార్య భర్త సంబంధము. ఈ దేహం పోయిన తర్వాత కాసేపు అక్కడ ఏడిచిన తర్వాత ఇంకా ఎంత ఏడుస్తానులే అంటారు. నెమ్మదిగా వీళ్ళు వాడు తీసుకొచ్చి ఆ ఇంట్లోకి తీసుకుపోతారు, ఇంక అక్కడ కూర్చుంటుంది ఆవిడ. అందులోనూ లోకంలో తెల్లవారులేస్తే మనం అనుభవిస్తున్నటువంటి వ్యవహారం అంటే శరీర సంబంధము, శరీరంలో జీవస్ఫురణ ఉన్నంత వరకు, వాడు బంధువులో ప్రాణం ఉన్నది అన్నంత వరకు, ఓ బాంధవ్యాలు ఓ ప్రీతులు ఎన్ని రకాలు మనం చెప్పలేము అన్నమాట. ప్రపంచంలో ప్రేమ వీళ్ళ దగ్గరే పుట్టింది కాబోలు, ఇంకా ఇక్కడే నేర్చుకోవాలన్నట్టుగా ఉంటారు ఎవరికి వాళ్ళే. కానీ ఆ శరీరం వదిలేసిన వెంటనే దాని హేయమైనటువంటిది కంపు కొడుతుంది. మా ఆయన గారి తండ్రి ఈ శరీరం నేను ఇంట్లో ఉంచుకుంటాను అని ఎవరు ఉంచుకోరు. ఎక్కడో మనం చూస్తుంటాం పిల్ల ఎందు ప్రీతితోటి ఇలా బట్టు కూర్చుందిటే 3 నెలలు 4 నెలలు ఆ పిల్ల అలాగే ఉందిట, అది మాత్రం ఎముకలు గూడులా అయిపోయింది ఎండిపోయి అలా ఉంటే. ఎవరో ఉంటారు కొంచెం మెంటల్గా ఉన్నటువంటి వాళ్ళు తప్ప సాధారణంగా ఎవరు ఉండరు. అంటే ఆ శరీరము వరకే బంధము తప్ప శరీరము దాటిన ఉత్తర క్షణంలో బంధం ఉండదు అనేది మనకు దేహబంధముల విషయంలో బాగా అనుభవం ఉన్నది. మరి అయితే నిత్య బంధమేది, వదిలించుకుందామన్నా వదలని బంధమేది, మీరు కావాలని తెచ్చిపెట్టుకోని బంధమేది, మీకు తెలియకపోయినా ఏది దృఢమైన బంధమై ఉన్నది అంటే అది అంతరంగ బంధం అండి. అది పరమాత్మకు జీవాత్మకు ఉండేటువంటి సంబంధము. ఏ క్షణము కూడా జీవుడు పరమాత్మను విడిచి ఉండలేడు, పరమాత్మ జీవుణ్ణి విడిచిపెట్టి ఉండలేడు. ఇటీవల కాలం మాకు ఓ చర్చలు కూడా జరిగాయి, అంటే జీవుణ్ణి అన్ని వైపు అన్ని దశలలోనూ సంకలో వేసుకుని ఉంటాడా? స్తంభంలో ఆయన ప్రవేశించేప్పుడు జీవుని సంకలో పెట్టుకుని ప్రవేశించాడా? ఈ దండంలో ప్రవేశించి ఉంటాడు, ఆయన కుర్చీలో ఉంటాడట, వారిలో ఉంటాడట, వీరిలో ఉంటాడట, బట్టలో ఉంటాడట, ఎక్కడ పడితేను పిపీలికాది బ్రహ్మ పర్యంతం ఆయన ప్రవేశించి ఉంటాడు. ఆయన ప్రవేశించి ఉండకపోతే దీనికి అందం లేదు, దీనికి కట్టుకోవటం అనే యోగ్యత దీనికి లేదు. పరమాత్మ ఇందులో ప్రవేశించి అందుకే ఆయనకు బ్రహ్మ అని పేరు. బ్రహ్మ అంటే ఏమిటి? బ్రహ్మతి, ఆయన విస్తరించి ఉంటాడు. బ్రహ్మయతి, తాను విస్తరింపజేస్తాడు. అంటే తాను విస్తరించి ఉండటమే కాకుండా తాను ఏ వస్తువులో చేరితే ఆ వస్తువుకు ఒక విలక్షణమైన యోగ్యతను, ఆ స్తంభానికి ఉన్న యోగ్యత నాకు లేదు. నేను నెత్తి మీద నేను మోయటంలా, నేను మోస్తున్నానా? మోయటం లేదు కదా. ఆ స్తంభానికి ఉన్న యోగ్యత నాకు లేదు, ఆ పైన ఉండేటువంటి ఆ తిరిగేదానికి ఉండే యోగ్యత నాకు లేదు, దానిలా నేను తిరగటం లేదు, దానిలా గాలి ఇవ్వలేను. అంటే ప్రతి వస్తువుకి ఒక విలక్షణమైన యోగ్యత,
ఒక విలక్షణమైన ఆకారం, ఒక విలక్షణమైన ప్రయోజనం వస్తున్నదంటే ఆ ప్రయోజనాన్ని కలిగించేటువంటి వాడు పరమాత్మ కనుక ఆయనకు బ్రహ్మ అని పేరు. బ్రహ్మతి బ్రహ్మయ్యతి అంటే తాను విస్తరించి ఉంటాడు, ఒక చెట్టులో ప్రవేశిస్తాడు, ఆకులుగా పువ్వులుగా ఫలములుగా ఆయన విస్తరించి అబ్బా ఎంత బాగుందండి ఈ చెట్టు అనేటువంటి ఒక వికాసాన్ని కలగజేస్తాడు. అటువంటి ఆ పరమాత్మ ఏ క్షణము కూడా ఈ వస్తుజాతాన్ని విడిచి ఉండడు. ఇవన్నీ సూక్ష్మంగా ఎప్పుడు ఆయనలో ఉంటాయట. అందుకే మనకి విష్ణు పురాణం చెప్పింది పరమాత్మ దగ్గర మూడు శక్తులు ఉంటాయండి. ఒక శక్తి పరాశక్తి, ఆవిడ లక్ష్మీదేవి. రెండవ శక్తి జీవశక్తి, మనమంతాను మనకు తెలియదు. మనమంతా ఈ శరీరం పోయిన తర్వాత అతి సూక్ష్మ రూపంగా ఉండి ఎక్కడుంటాము, స్వామితో చేరే ఉంటాంట. ఒక్క క్షణము కూడా ఇప్పుడు మనని వదిలిపెట్టి ఉండడు. ఒక్క క్షణము ఈ దేహాన్ని మనం విడిచి వెళ్ళిన తర్వాత కూడా ఆయన మనని విడిచి ఉండనే ఉండడు. ఎప్పుడు ఆయన చేతన అచేతన విశిష్టుడై ఉంటాడు. ఈ ప్రకృతిని, ఈ జీవకోటిని తనకు వేరు కాని విధంగా తనతో చేర్చుకొని ఎప్పుడు స్వామి తాను ఉంటాడు. అలా ఉంటేనే ఆయనకి విష్ణువు అని పేరు అనమాట. లేకపోతే నారాయణ అనే పేరు ఎలా వస్తుంది? నరులోకి అయినా కాకపోతే నారాయణ ఎలా అవుతాడు? సమస్త ప్రాణికోటికి ఆయన ఆశ్రయం కాకపోతే ఆయన నారాయణ అని పేరు. నేతి బీరకాయలో నెయ్యి లేదు కానీ నేతి బీరకాయని పేరు పెడుతున్నాం. నేతి బీరకాయ లాంటి పేరు కాదే నారాయణ అనేది, విష్ణు అనేది, వాసుదేవ అనేది. ఇవన్నీ నేతి బీరకాయ లాంటి పదములు కావు. నారాయణ అంటే సమస్త ప్రాణికోటికి, సమస్త ప్రపంచానికి ఆశ్రయమైనవాడు. ఇది భగవంతుడు. అందువల్ల ఆయనతోటే మనకు నిత్య సంబంధం ఉన్నది. ఈ నిత్య సంబంధం మనకు తెలియదు. కొందరికి తెలుస్తుంది, ప్రహ్లాదులు లాంటి వాడికి తెలుస్తున్నవాడు. మాతృగర్భంలో ఉండగానే నారద మహర్షి నారాయణ మంత్రాన్ని ఉపదేశం చేశాడు. ఆ లోపలికి వెళ్ళింది ఆ మహానుభావుడు, ఇందు సంస్కారాన్ని కలగజేసింది. అందువల్ల ఇందు గలడు అందు లేడని సందేహం వలదు చక్కిరి సర్వోపగతుండు. ఎందెందు వెదకి చూచిన అందందే కలడు దానవాగ్రణి వింటే. వెదకి చూచే ఓపికంటే ఎక్కడ పడితే అక్కడ నేను కనిపిస్తాడు. నేను వెదకి చూడక్కర్లేదు, ఈ సంహనం చూపించు అన్నాడు. ఖడ్గం పెట్టి ఆ సంహనం కొట్టాడు. అక్కడ అప్పుడు ఆ క్షణంలోనే ఆయన ఆవిర్భవించట. ఇటువంటి అంతరంగ సంబంధము అందరికీ తెలియదు. అది తెలియాలంటే తెలియజేయటమే ఆచార్యుల యొక్క లక్షణము. మనం జీయర్ స్వామి వారిని ఆశ్రయించినా, ఈ జీయర్ స్వామి వారిని ఆశ్రయించినా, మరొక ఆచార్యుని ఆశ్రయించినా, వారి వల్ల మనకు ఏమిటి ప్రయోజనం అంటే మనకు తెలియని ఒక విలక్షణమైన భగవత్ సంబంధాన్ని వారు మనకు తెలియజేస్తారు. అందుకోసమే వారు బిడ్డకి అనారోగ్యం కలుగుతుందేమో అని తల్లి పథ్యం చేసినట్టుగా చేస్తారు కదండి. చిన్న బిడ్డను పెట్టుకుని తన సంజయం ఇచ్చేటువంటి తల్లి ఆవకాయలేసు తిందు. ఆవిడ తిందంటే బిడ్డ మీద దృష్టి లేదని అర్థం, అంతే కదమ్మా. ఆవకాయ ఇస్తుంటారా? చిన్న పిల్లుంది, రెండు రోజులు మూడు రోజులు అయింది పుట్టింది, ఆవిడ సంజయం ఇవ్వాలి కదా. ఇచ్చేప్పుడు ఈవిడ ఆవకాయలును ఈ దూడకాయలు వేసుకు తింటాం ప్రారంభిస్తే కుదరదు కదా. ఏం చేయాలి? పథ్యం చేయాలి. తనను ఆశ్రయించి ఉండేటువంటి బిడ్డ కోసం తాను పథ్యం చేసినట్టుగా మన కోసం ఆయన ఎన్ని శ్రమలు పడతాడో, ఎన్ని శ్రమలు పడతాడో, ఎన్ని శ్రమలు పడతాడు. ఆయన ఆచార్య రూపంగా ఆవిర్భవిస్తాడు. చేపలు పట్టుకోవడం కోసం వల వేసిన వాడు ఒకసారి వేసి, రెండుసారి వేసి, మూడు వేసి, ఇటు వేస్తే అటుపోయి, అటు వేస్తే ఇటుపోయి, ఇది ఎక్కడికి పట్టక తప్పదు. ఏదో రోజున అందులో అది పడటం తప్పదు. అలాగ మనకు వలలు వేసి మంత్రాలు ఇచ్చి తీర్థాలు ఇచ్చి ప్రసాదాలు పెట్టి మంచి మాటలు చెప్పి పుస్తకాలు ఇచ్చి అవి చేసి ఇవి చేసి ఇన్ని రకాలుగా చేస్తే ఎప్పుడో మనం చేపలాగా వలలో పడతాం. లేకపోతే అంతవరకు మనం తప్పుకోవడానికే ప్రయత్నం చేస్తాం. అందువల్ల అంటారు అన్బొన్ అరంగర్కుం ఆవిక్కుం అంతరంగ సంబంధం కాటి అన్బొన్. అక్కడెక్కడో ఉన్నట్ట బంగారం వంటి స్పృహణీయమైన రూపం, అతృప్తామృతం అంటారు. శ్రీరంగంలో వేయించేసి ఉండేటువంటి స్వామి, బ్రహ్మాండమైనటువంటి స్వామి, ఇంతంత విశాల నయనాలు, ఎర్రటి కనులు, అక్కడ ఈ లైట్లు ఉండవు, ఆముదం దీపం ఉంటుంది. ఆ దీపం చక్కగా ఎర్రగా ప్రకాశిస్తూ ఉంటే వినీలమైనటువంటి దేహం, బ్రహ్మాండమైనటువంటి దేహం, విపారినటువంటి కనులు ఇలా చూపిస్తారు. చూపించేటప్పటికల్లా మూర్చి వచ్చేస్తుంది. ధనుర్దాసు అనేవాడు, మీకు కథ తెలుసును, రామానుజుల వారు కావేరీ స్నానానికి వెళ్ళేవారు. ఈ ధనుర్దాస్ అనేవాడు కూడా తన ప్రియురాలతో కలిసి స్నానానికి వెళ్ళేవాడు. ఆ ప్రియురాలకి ఇంత కళ్ళు ఉన్నాయట. వాళ్ళ ఆడదంత కళ్ళు ఉండవేమిటి, ఉంటాయి కదా. అది విశాల నయనాలో ఏ నయనాలో మనకు తెలియదు, కానీ వాడికి మాత్రం విశాల నయనాలే. ఒక అబ్బాయి అన్నట్ట,
ఏమిట్రా ఈ పిల్లలకి ప్రేమించాలంటే చీచిచ్చి ఏం బాగుండలేదు చూపులకి అన్నాడు. అంటే నాన్న నీ చూపులతో కాదు చూసేది, నా చూపులతో చూడమన్నట్ట. అందులో వాడి చూపులు వెడి వాడికి ఇష్టం. అది విశాలమైన నయనములు కాదు, నిజంగానే విశాల నయనములు కలదే రండి. అది అది అంద వికారం కాదు, అందగచ్చే అది పెడితే ఎక్కడ ఎండ తగిలితే నీరెండ తగిలితే పొద్దున పూట ఎండ ఎక్కడ వస్తుంది, నీరెండ కదా ఉండేది. ఆ నీరెండ తగిలిన కళ్ళు ఎక్కడ విషవాడిపోతాయనో గొడుగుచ్చుకొని ఇలా పెడుతున్నట్ట. పెడుతుంటే రామానుజులు వారు చూశారు, ఓహో వీళ్ళో మంచి నిష్ట ఉన్నది. నిష్ట ఉంది అంటే ఏమిటి? తాను ప్రేమించిన దానిని దాని కొరకు ఎంత శ్రమైనా మానాపమానములను ధని వహించి ఉండగలడు. ఎందుకంటే రోడ్డు మీద ఎవడన్నా మా ఆవిడండి అని గొడుగు మనం బట్టికెళ్ళగలమా? లేదా మా ఆయన గారండి వసివాడి ఆయన వాడిపోతాడని గొడుగు మరి బట్టికెళ్తారా? ఆయనే పట్టుకుంటాడు, ఆయన గొడుగు ఆయన పట్టుకుంటాడు. కావాలంటే ఇంట్లో ప్రేమ, అంతేకాని రోడ్డు మీద ప్రేమ ఎక్కడ సాధ్యం కాదు కదా. ఇది విరుద్ధంగా ఉంటుంది. కానీ వాడు అలా కాదు, వాడు పట్టుకున్నాడు. చూచారు రామానుజ, ఓహో ఎంత నిష్ట గలవాడు. అంటే తాను ప్రేమించిన ప్రియురాలు యొక్క నేత్రములందు ఇంత ప్రీతి గలవాడే. కానీ ఈ నేత్రముల కంటే ఉత్తమ నేత్రములు ఉన్నాయన్న వివేకం మనం కనుక కలగజేసినట్టయితే ఆ నేత్రాలు చూస్తే వదిలేస్తాడు కదా అని నెమ్మదిగా పిలిచాడు. ఆ పిల్లవాడిలో వెళ్ళాడు. ఆ ఎందుకు స్వామి వాడు ఎందుకు వాడు వెళ్ళివాడు పెళ్ళడానికి గొడుగులు అడుగు పోతుంటాడు వాడితో మనకేమిటి అంటే కాదు తీసుకురండి, వాడు మంచి నిష్ట కలిగివాడు తీసుకురండి అంటే తీసుకొచ్చారు. ఏమిటా ఈ కథ ఏమిటి, ఏమిటి గొడుగు పట్టుకోవటం ఏమిటి, నీకొక్కడికే నేను పెళ్ళాము ఇంకెవరికి లేదా అంటే ఊళ్ళో ఆడ గొడుగులు లేవా లేదా ఆ ఆడపిల్లకి కళ్ళు లేవా ఏమి ఏమిటి నీకేమిటి ప్రత్యేకత? స్వామి సన్యాసులు మీకేం తెలుసును, ఆవిడ యొక్క నేత్ర సౌందర్యం చాలా అద్భుతమైనటువంటిది, నా కళ్ళు పెట్టి చూడండి. ఓహో అంత గొప్పదా, సరే ఇంతకంటే గొప్ప నేత్రములు విశాలములైన నేత్రాలు సుందర నేత్రాలు మేము చూపిస్తాం, నువ్వు ఇవి అమోహం చేస్తావా? అంటే కుదరదు, అసలు ఉండనే ఉండదు, నేను ఒప్పుకోను అన్నాడు వాడు. నా ప్రియురాలు యొక్క నేత్రముల కంటే సుందర నేత్రములు ఉంటాయని నేను ఒప్పుకోను అన్నాడు. ఉంటుందిరా నేను చూపిస్తాను అని వాడిని బలాత్కారంగా దెబ్బలుచుకొని శ్రీరంగనాథుడికి తీసుకెడితే ఆ శ్రీరంగనాథుడికి ఆ తెర వేసుకున్నది నెమ్మదిగా తీస్తే ఆయన విశాలములైన ఎర్రడి ఆ కన్నులు డాలు కలిగినటువంటి సౌభాగ్య సూచకములైనటువంటి నేత్రములు కృపార్ద్రములైనటువంటి నేత్రములు ఒక్కసారి ఇలా చూసేటప్పుడు కల కింద పడిపోయాడు. మహా నీళ్లు పోసి లేపి ఏమిటి పడిపోయామంటే ఆ నేత్ర సౌందర్యాన్ని వ్యాముగ్ధుడయ్యాడు. ఇది అంతరంగ సంబంధం. అన్బొన్ అక్కడ ఉండేటువంటి బంగారము వంటి వాడు అరంగర్కుం అక్కడ శ్రీరంగంలో ఉండేటువంటి స్వామికి ఆవిక్కుం మనందరికీ అంతరంగ సంబంధం కాటి. ఒరే నాయన ఆవిడ నేత్రములు ఇవాళ కాదు, ఇవాళ 35 ఏళ్ళు 40 ఏళ్ళు 40 ఏళ్ళు ఉన్నాయి, అంతవరకు కళ్ళు విశాలంగాను అందంగా ఉంటాయి. 65 ఏళ్ళు దాటిన తర్వాత ఆ కన్నులు చూడు ఎలా ఉంటాయో. నీ పరిస్థితి మారిపోతుంది, ఆవిడ పరిస్థితి రోజు ఈ కళ్ళు చూస్తే కానీ బతకలేని వాడి ఇవి చూస్తే చస్తాననే స్థితికి పెడతావు నువ్వు. నీ బతుకలు అయిపోతుంది, తెల్లవారులేదు ఈ కళ్ళు చూసినా అనే స్థితి వస్తుందిరా. కానీ నువ్వు చూచిన నేత్రములు ఇస్తావా, శ్రీరంగనాథుని యొక్క నేత్రములు ఉన్నాయా, అవి అతృప్తామృతములు, ఎన్నాళ్ళైనా వసివాడవు నాయన. అవి నీ హృదయంలో కనుక చేరినట్టయితే నీ జన్మకు సార్థకత ఏర్పడుతుందని వారు చెబితే ఆనందించాడు. ఇది చెప్పాలి, ఇందుకోసం ఆచార్యులు కావాలి. ఆనాడు ఆ స్వామి చూపించినటువంటి విశాల నయనములు చూచి వాడు ఈడుపడి ఇంకా ఆ ఇద్దరు కూడాను హేమాంగి ఆవిడ పేరు, కనకాంగో హేమాంగో ఆవిడ పేరు, వీడు ధనుర్దాసు ఇద్దరు కూడా రామానుజులకు వారు అంతరంగ భక్తులు అయిపోయారు, సేవకులు అయిపోయారు. వారి ఎందు రామానుజుల వారికి అపారమైన ప్రీతి. ఎక్కడికైనా పెడితే భుజం మీద చేతులు వేసుకుని పెడితే మిగతా వాళ్ళందరూ కోపం వచ్చేదిట, మేము ఇంతకాలం గురువుగారి దగ్గర ఉన్నాం ఏనాడు ఇంత లేదు ఆయన భుజమి చేయసుకు తిరుగుతారా వీరు అని కోపం కూడా ఉండేదిట. అంతరా అంత సేవ చేసినటువంటి మహాను. అందువల్ల అన్బొన్ అరంగర్కుం ఆవిక్కుం అక్కడుండే శ్రీరంగనాథుడికి ఈ జీవకోటికి అంతరంగ సంబంధం కాటి. ఇంతకీ ఏమిటి అంతరంగ సంబంధం చెప్పారు, అంతరంగ సంబంధం అంటే ఏమో తెలియాలి కదా, అది పతిపత్ని సంబంధము. ఇందాక నేను చెబుతున్నాను బిడ్డలకు తల్లిదండ్రులకు కానీ అన్నదమ్ములకు కానీ అప్పచెల్లెళ్ళకు కానీ వీరితో ఉండేటువంటి బాంధవ్యములన్నీ ఒక జన్మకు మాత్రమే పరిమితమైనవి. కానీ ఒక జన్మను దాటి అనేక జన్మలలోకి చేరటానికి కావలసిన బాంధవ్యము భార్యాభర్తలకు మాత్రమే పతిపత్నులకు మాత్రమే ఉంటుంది. అందుకే గోదాది 7 పిరవిక్కుం ఒక 7 జన్మలు 7 అంటే 7 జన్మల అనుబంధము
పతికి పత్నితోటి పత్నికి పతితో ఉంటుంది. ఇలా ఉండాలంటే శాశ్వతంగా ఉండొచ్చు. దీనికి మహా విష్ణు పురాణంలో కథ చెప్పారు. ఒక రాజుగారు ఉన్నారు. రాజుగారు ఊళ్ళోకి ఎవరన్నా పెద్దలు వస్తే సాధారణంగా మనకి పల్లెటూళ్ళ వాళ్ళు చూస్తే మనసు గారు ఇంటికి తీసుకెళ్ళండి అంటారు. లేదా కరణం గారు గొప్పవాడు ఉంటే ఆయన వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళండి, వాళ్ళు ప్రెసిడెంట్ గారి ఇంటికి తీసుకెళ్ళండి, వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. వీడు వచ్చిన వాళ్ళు కొత్తగా వచ్చిన పెద్ద మనుషులు అక్కడ తీసుకెడితే వాళ్ళు ఏదో కాఫీ ఇచ్చో ఇంకోటి చేసే చేస్తారు, ప్రథమ మర్యాదలు వాళ్ళు చెయ్యాలి. ఊళ్ళో ఒక పెద్ద మనిషి వచ్చాడు. ఆయన పరమ నాస్తిక చక్రవర్తి, దేవుడు లేడు అనేవాడు, వేదములు ప్రమాణములు కాదు అనేవాడు. సరే చెప్పారు వాడు వాళ్ళు మంత్రులేవాడు, వాడు మంచివాడు కదండి, వచ్చిన వాడిని ప్రతివాడిని మనం పిలిచి గౌరవించడం బాగుండదంటే ఎవడైతే మనకి ఏమిటయా, ఏమో వచ్చిన వాడిని ఇలా చూసి కూర్చోబెట్టి కాస్త కాఫీ ఇచ్చేస్తే వారు మనం అయిపోతామా అంటే మన ఇంటికి 300 మంది వస్తుంటారు, పరమ భాగవతోత్వంలో వస్తారు, వారికి కాస్త కాఫీ ఇస్తే మనం భాగవతోత్వం అయిపోము. ఏ అలాగే వారి పరమ నాస్తికులు వస్తారు, వారికి కాఫీ ఇచ్చాం కనుక మన నాస్తికులు అయిపోము. వారు వీరైపోవడం అంత సాధ్యమైన విషయం కాదు, ఏం పర్వాలేదు రానివ్వండి అన్నారు. ఆయన తీసుకొచ్చి కూర్చోబెట్టారు. కూర్చోబెట్టిన తర్వాత వారు ఊరుకుంటారా, తేనుకొండ యొక్క లక్షణం ఏంటి, ఉందంటే ఏది దొరక్కపోతే గోడంతా కొడుతుంది అది. చూసారు తేనె యొక్క లక్షణం ఏంటంటే ఏమీ దొరక్కపోతే గోడ మీద టక్కు టక్కు పెచ్చులు ఊడిపోతుంటాయి అప్పుడప్పుడు తేళ్లుగా బలవత్తరం అయితే, అది వాళ్ళ లక్షణం. వాడు వచ్చాడు, నెమ్మదిగా కూర్చోబెట్టారు. ఈ ఆతిథ్యాల కంటే కాసేపు పిచ్చాపాటి మాట్లాడుకుందాం మహారాజా అన్నారు. అంటే అలాగే అన్నారు. వాడు నాస్తికవాదాలు చేశాడు. నాస్తికవాదాలు చేస్తే ఈ నాస్తికవాదములు వింటే విన్నందువల్ల పతితుడవుతాడు, వాడు వెంటనే నరకాలకు పోయే పరిస్థితి ఏర్పడుతుంది. అందుకంటే ముందు నీచ జాతిలో పుడతాడంటే పశుపక్ష్యాదుల్లో పుడతాడు. వాడేదో కుక్కో నక్కో పిల్లో బల్లో అయిపోయాడు. ఈయన భార్య ఉన్నది. ఆ భార్య మహాపతివ్రత, భర్త ఎందు అపారమైన ప్రీతి కలది. అయ్యో నేను చెప్పాను నా భర్తకు ఆ దుర్మార్గుడు వాడు నాస్తికుడు వాడితోడు వాడు కూర్చోవద్దు అన్నాను నేను, అయినా పర్వాలేదన్నాడు, కూర్చున్నాడు, తెచ్చిపెట్టుకున్నాడు ఈ రకంగాను అని పాపం ఆవిడ దివ్య దృష్టితోటి అంటే పాతివ్రత్య మహిమలో వచ్చిన కొన్ని కొన్ని రకాలుగా వస్తాయిట. ఆచార్యుల ఎందు నిష్ట కనుకున్నట్టయితే, శంకరాచార్యుల వారి దగ్గర శిష్యుడు ఉండేవాడు, వాడికి ఆచార్య నిష్ట, వాడికి బట్టలు ఉతుకుతూ ఆ సేవ చేస్తూ ఆయన పాఠం చదువుతుంటే వినేవాడు. ఉంటుంటే ఒక రోజు వచ్చి శిష్యులంతా కూర్చున్నారు దగ్గర, కూర్చునేటప్పటికల్లా ఆయన రావాలన్నారు. ఆయన రావాలంటే ఏమిటండి ఆ కూర్చున్నక్కడ బండల మీద కొడుతుంటాడు, గొడ్డలు గోచి గుడ్డలుగా విరుకుంటాయి, అంతకంటే గుడ్డలే ఉంటాయి ఇవి, రోజు ఉతికే పెద్ద మనిషా, ఆయన రాకపోతే నష్టం ఏమిటి అంటే, ఓహో అలాగా ఆయన పిలిచారు. అవతల ఒడ్డున ఉన్నాడు ఆయన, ఉన్నటువంటి రానాయన అనేటప్పటికల్లా గురువుగారు పిలిచారు, నీటి మీద నడుచుకుంటూ వచ్చేసాడు. నీటి మీద ఎలా నడుస్తారు అంటే ఆచార్యం ఏంది ఉండేటువంటి ప్రీతి విశేషం. ఆ ప్రీతి అది ఏమంటారు ఎవరది అపారమైనటువంటి ప్రీతి. ఆ ప్రీతి వల్ల ఒక అద్భుతమైనటువంటి శక్తి వచ్చింది, యువతలకి రాగలిగాడు అనమాట. ఇటువంటి ఉంటాయి అనేక రకాల శక్తులు ఉంటాయి. ఆయన ఎవరు వివేకానందుల వారు ఆయనకు నరేంద్రుడని పేరు. నరేంద్రుడు అంటే నారాయణుడు అంటే మంచి రేషనలిస్టిక్ థింకింగ్, ఎదురుకుండా దేవుడు ఉన్నాడంటే దేవుడు పట్టుకొని చూపించు, చెవులట్టు కొట్టి ఎదురుకుండా కూర్చోబెడితే ఉన్నాడని నమ్ముతా, లేదా నేను నమ్మను. అటువంటి లక్షణం కలవాడు. ఈయనకి ఎలా చూపించాలి దేవుణ్ణి, తపన ఎక్కువైపోయింది, దేవుణ్ణి చూపించలేకపోతున్నాడు, ఏం చేయాలి అని ఆయన ఉపాసించి అమ్మవారిని ప్రార్థన చేస్తే, ఏమీ లేదయ్యా నీలో ఉన్న శక్తి ఆయన ఎందు పతనం అయ్యేటట్టు చెయ్యి, శక్తిపాతం అయితే ఆయన లొగ్గుతాడన్నారు. వెంటనే ఒక రోజును కూర్చోబెట్టి నెత్తి మీద చేయి పెట్టాడు, శక్తిపాతం చేశాడు. చేస్తే వెంటనే వివేక ఆనంద, అంతకుముందు నరేంద్రుడు ఏమైపోయాడు, వివేక ఆనంద. ఆచార్యుని యొక్క హస్తం శిరస్సు మీద పడేటప్పటికల్లా శక్తిపాతమయ్యి వివేకానందుడు అయ్యాడు. వివేక ఆనందం, వివేకం ఎప్పుడూ ఆనందాన్ని కలగజేస్తుంది, అవివేకం ఎప్పుడూ ఏడిపిస్తుంది, దుఃఖాన్ని కలగజేస్తుంది. మనకు ఏదైనా తెలియకపోతే తెలిసేంతవరకు నానవసారి తెలియలేదు సార్ అంటూ బొరపాడైపోయింది అంటాం, తెలిసిన తర్వాత ముఖం విప్పారుతుంది. అంటే జ్ఞానం ఎప్పుడూ ఆనందాన్ని కలగజేస్తుంది, వివేకానందుడు అయ్యాడు. ఆచార్యులు ఇటువంటి మహోపకారాలు చేస్తారన్నమాట. అందువల్ల ఈవిడ పాపం ఆలోచించింది ఏం చేయాలి, చూసేటువంటి దీ ఆ పతి శుశ్రూషణం వల్ల ఒక అద్భుతమైన శక్తి రావడం వల్ల తన భర్త గారు ఏదో కుక్కో నొక్క అయిపోయాడని తెలిసింది. తెలిసేటప్పుడు వెళ్ళింది ఆయనకు శుశ్రూష చేసింది, ఆ జన్మ అయిపోయింది. 7 జన్మలు ఎత్తాడు ఆయన, ఇలా నక్క కుక్క పిల్లి అయ్యాడు. చిట్ట చివరి జన్మ మయూర జన్మ వచ్చింది.
అంటే అందులో కూడా మయూరం అనేది ఉత్తమమైన పక్షి కనుక ఉత్తమ పక్షి జన్మను ఇచ్చింది, ఇచ్చాడు ఆయన. ఆ 7 జన్మలలోనూ ఈవిడ భర్తను అనుసరించి ఉంటూ ఆయన అంటి పెట్టుకునుండి 7వ జన్మలో ఇదో నా భర్త మయూరమయ్యే పుట్టాడు, ఫలాన చోట ఉన్నాడు, మిహిలానగరంలో ఉన్నాడు అని తెలుసుకుని అక్కడికి వెళ్ళి ఆ మిహిలానగరంలో ఉండేటువంటి ఆ నెమలిని గుర్తించి తీసుకుని వచ్చింది. అప్పుడు జనక మహారాజు గారికి అభిషేకం జరిగిన సందర్భం, బహుశా ఏ యజ్ఞమో చేసి ఉంటాడు, ఔరహ స్నానం చేశాడు. ఆ ఔరహ స్నాన జ్ఞానము ఇలా ప్రవహిస్తుంటే నెమ్మదిగా తీసుకొచ్చి తన భర్తను నెమ్మదిగా ఉన్నవాడిని తీసుకొచ్చి ఆ నీళ్లలో ఇలా ఇలా పొల్లించింది. పొల్లిస్తే వెంటనే మళ్ళీ మహారాజుగా అయిపోయాడు. అంటే 7 జన్మలలో తన భర్తను అనుసరించి ఉండి అతను మళ్ళీ పూర్వ స్మృతి కలిగేటట్టుగా చేసిన మహా లక్షణము కలది. ఇది అంతరంగ సంబంధం అంటారు. అందుకే మనకు గోదాదేవి, స్వామి నీతో మాకు అంతరంగ సంబంధం కావాలి, అంతరంగ సేవ కైంకర్యం చేసే యోగ్యత మాకు కావాలి, 7 జన్మలకు కావాలి. ఎక్కడి నుంచి వచ్చింది 7 సంఖ్య అంటే భార్యాభర్తలు బంధంలో ఉండేటువంటి ఆ సంబంధము 7 జన్మలు. ఇంకా దృఢంగా ఉంటే మరొక 7 జన్మలు, ఇంకా దృఢంగా ఉంటే మరొక 7. అందుకే మన వారు ఏం చేశారంటే బ్రహ్మచర్యం అయిన తర్వాత, గార్హస్యం అయిన తర్వాత, గృహస్థుడైన తర్వాత భార్యతో ఉండటమే కాకుండా వానప్రస్థుడు అయిన తర్వాత, వానప్రస్థుడు అనేటువంటి అడుగో వెళ్ళాలి, ఏ ఋషికేశం హరిద్వారం పోవాలి, అప్పుడు బిడ్డను సంగ్రహించు పోకూడదు. ఈ మీసాలు గడ్డాలు వచ్చిన వీళ్ళంతా ఉంటారు కదనే, వీళ్ళంతా వస్తుంటారు చివరికి వచ్చి మాం జానాసి అంటుంది అమ్మాయి వచ్చి, వాడు పక్క మీద ఉంటాడు ఇంకాసేపటికి గుడుక్కుమనే స్థితిలో, నా తాత మాం జానాసి, నానా నన్ను గుర్తించావా అంటుంది. అంటే నాహం జానామి నదు జానాతి, నాహం జానం కాదు నదు జానాతి, ఏమీ తెలియదు వాడికి, ఏమి వెరుచూపు చూస్తుంటే మీకేం తెలుస్తుంది. వాడికి తెలిసేది ఒకటే, యమధర్మరాజు గారు దున్నపోత మీద కూర్చున్నాడు, ఆయన ఒక్కడే కనిపిస్తుంటాడు, మిగతా ఎవ్వరు కనిపించరు. ఇంకా తండ్రిని కూడు కొడుకుని చూడటం, ఇంకోటి చూడు, ఇంకోటి చూసే స్థితి ఉండదు. కానీ ఇది మనకు బాంధవ్యములు, ఈ బాంధవ్యములు. కానీ పత్నితో ఉండేటువంటి బాంధవ్యం మాత్రము అంతరంగ సంబంధము. అటువంటి అంతరంగ సంబంధం స్వామి నీకు నాతో కావాలి, నేను నీకు అంతరంగ సంబంధము కల దాన్నిగా ఉండాలి సుమా, పతి పత్ని సంబంధం మాకు కావాలి అంటుందిట. అందులో మనం అంతా ఏమనుకోవాలట, మనమంతా స్వామికి పత్రులము, పాతివ్రత్యాన్ని మనం వహించాలి. పాతివ్రత్యం అంటే అర్థం ఏంటి, పెళ్ళి కట్ చేసుకున్నప్పుడు కట్టినటువంటి వాడు ఎవడో వాడినే తప్ప ఇంకోటి మంక చూడకూడదు. అలాగని కళ్ళు మూసుక్కుతోమని కాదు, ఎవరైనా కనిపిస్తారు రోడ్డు మీద చూస్తాం అందరు నేను, కానీ ఆ చూపుల్లో వికారాలు ఉండకూడదు. నా భర్త మాత్రం ఆయనే, భర్తృభావనతో ఒకనే చూస్తా, కానీ పురుష భావనతో ఎవరినైనా చూస్తే తప్పేం లేదు. ఆ రకమైన నిష్ట కలిగి ఉండాలి. అందువల్ల దేవతలంటే ఎవరైనా కావచ్చు, ఏ దేవత అయినా రోడ్డు మీద కనిపిస్తే ఓ దండం పెడతా, నష్టమే లేదు లాభమే. కానీ ఈయన నాకు పారమ్యము అనే బుద్ధితోటి నారాయణుని తప్ప, శ్రీరంగనాథుణ్ణి తప్ప మరొకరిని భావించడానికి వీలే లేదు, అది అంతరంగ సంబంధము. అందువల్ల అన్బొన్ అరంగర్కుం ఆవిక్కుం అంతరంగ సంబంధం కాట్టి తడై కాట్టి, అయ్యో ఇంతకాలం అంతరంగ సంబంధాన్ని గుర్తించలేకపోయామే, ఎందువల్ల గుర్తించలేకపోయాము, ఏదో మహాపాపము ప్రతిబంధంగా ఉన్నది. అందువల్ల ఆ ప్రతిబంధం ఎలా పోవాలి, ఆచార్యులు చెబుతారు, నాయన నువ్వు ఇదిగో ఈ పా ఈ ఈ కారణం వల్ల నువ్వు గుర్తించలేకపోయావా, ఇదిగో ఈ పని చేయి చేస్తే నువ్వు గుర్తిస్తావు అని ఆ ప్రతిబంధము తొలగేటట్టుగా చేసి తడై కాట్టి ఉంబర్ దివమెన్రూ వాళ్ళుకు చేరుంద నెరు కాట్టు, ఆ పైన ఉండేటువంటి పరమపదం అనేటువంటి ఉత్తమ స్థానంలో ఉండేటువంటి స్వామి యొక్క సన్నిధానానికి చేరటానికి నెరి కాట్టు చక్కటి ఉపాయాన్ని చెప్పేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అవనన్రో ఆచార్యన్, వారే ఆచార్యులు. ఇవి చెప్పకపోతే మనకు ఆచార్యులు అక్కర్లేదు. లోకాభిరామాయణం చెప్పేవారు ఆచార్యులు కాదు, ఇంకోటి యొక్క ఆక్షేపం చెప్పేవారు ఆచార్యులు కాదు. ఆచార్యుల యొక్క లక్ష్యం, వాళ్ళకి ఒకటే లక్ష్యము, ఈ జీవులందరికీ బాహ్య బంధములు తెలుసును తప్ప బాహ్య బంధములే పరమార్థం అని కూడా. నువ్వు ఎందుకోసం ఏదో పిల్లల కోసం బతుకుతున్నావు అండి, మనవడు కోసం బతుకుతున్నావు, సంపాదన ముని మనవడు కోసం, విడి తింట కోసం, విడి తిండు వీడే నానాగడ్డి కరిచి ముని మనవడికి ఏదో దాచిపెట్టి ఉండాలంటాడు, ఇది వీడి వీడు బతుకంత అనమాట. అది తప్పు నాయన, నువ్వు ఈ బంధముల కోసం నువ్వు చూడకు, ఈ జన్మకు మాత్రమే పరిమితమైన ఈ బంధాన్ని గురించి నువ్వు వద్దు, అంతరంగ సంబంధం పరమాత్మతో నీకున్నది అది నువ్వు తెలుసుకో అని వారు ముందు తెలుసుకొని మనకు తెలియజేస్తారు. ఆచార్య యొక్క లక్ష్యం అది, ముందు వారు సాక్షాత్కరిస్తారు. వారు నిష్ఠతోటి తమకు అంతరంగ సంబంధం స్వామితోటే తప్ప
ఇప్పుడు మనందరితో జీర స్వామికి ఏడు సంబంధం, ఏడు సంబంధం పరమాత్మ ద్వారా ఉన్న సంబంధం. పరమాత్మను తీసి పక్కన పెట్టండి, మనమెవరో వారెవరో, ఇది వాస్తవం. అందుకని వారు ఏ మాట మాట్లాడినప్పుడు ఏం మాట్లాడతారు, దేవుడి గురించి చెబుతారు, ఆచార్య పురుషుడి గురించి చెబుతారు, ఇంకోటి వారు చెప్పరు. లోకాభిరామణి చెబుతుంటారు, రెండు కూర్చోబెట్టి అక్కడ ఆ ఫ్యాక్టరీలో అయిందటండి, ఇక్కడ ఈ ఫ్యాక్టరీ ఢిల్లీ నగరంలో అది ఉంది, ఇవన్నీ వారు ఏం చెప్పారు, వారికి అవసరం లేదు. అలా చెప్పేవారు 300 మంది ఉంటారు. మన ఫ్రెండ్స్ దగ్గర కూర్చుంటే రాత్రింబవాళ్ళు అదే ఏమైనా చెప్పుకోవచ్చు లోకాభిరామాయణం. కానీ లోకాభిరామాయణం చెప్పడం వారి యొక్క లక్ష్యం కాదు. కనుక వారు ఒక రామాయణాన్నో, ఒక భాగవతాన్నో, ఒక శాస్త్ర గ్రంథాన్నో, ఆచార్యుల యొక్క శ్రీ సూక్తులను వారు మననం చేసిన వాటిని మన యందు ఆవిష్కరించి మనకు కూడా వాటి యందు ప్రీతి కలిగేటట్టుగా చేసి మనను ఉజ్జీవింపజేయడానికి వారు ప్రయత్నం చేస్తారు. అవరన్రో ఆచార్యన్, వారే ఆచార్యులు తప్ప మిగిలిన వారు ఆచార్యులు కానే కాదు. అంతరంగ సంబంధాన్ని చెప్పవలసి ఉంటుంది. అయితే అంతరంగ సంబంధాన్ని చెప్పడానికి సన్యాసాశ్రమం ఎందుకండి? అంటే సన్యాసాశ్రమమే పెద్ద లింకు. మిగతా వాళ్ళు చెబితే, మాబోటి వాళ్ళు చెబితే వింటే వింటారు కాసేపు, కానీ వీరు చెబితే ఎక్కువసేపు వింటారు. అది వాస్తవం అవునా కాదా? వాస్తవం మీరు కాదన్నా ముఖప్రీతి కోసం, వాస్తవం మాకు తెలుసును. ఇప్పుడు మేము చెబుతున్నాం, చిన్న జీ స్వామి వచ్చి మైకు ఉంచుకుంటే ఇవన్నీ పోతాయి కొట్టుకొట్టుకొని. ఎందుకంటే వారికి వారి ఆ లింక్ అది అన్నమాట, యతీశ్వరుడే లింక్. ఇక్కడ మనకి లౌకికమైన బంధానికి అలౌకికమైనటువంటి బంధానికి రెంటికి కూడా మధ్యలో ముడిగా ఉండేటువంటి వారు ఒక అపూర్వమైనటువంటిది యతిధర్మము. అందులో యతిధర్మము ఇటు ఇటు రావచ్చు, అటు వెళ్ళచ్చుట. తమకంటే పెద్దవారితోటి అంటే జ్ఞానవృద్ధులైన వారు, వయోవృద్ధులైన వారు, ఇంకోరు ఈ ఆశ్రమంలో పెద్దగా ఉన్నటువంటి వారు, వారితోటి లింక్ పెట్టుకుంటారు. ఇటు సామాన్యులతోటి కూడా లింక్ పెట్టుకుంటారు. పెట్టుకుని వీరికి వారికి అనుసంధానంగా ఉండి భగవంతుణ్ణి తీసుకొచ్చి అక్కడ ఉంచేటువంటి స్థితి వారు చేసేటువంటి వారు. కనుక యతి ధర్మము అన్నింటికంటే చాలా గొప్ప ధర్మము. బ్రహ్మచారి కంటే, గృహస్థుడి కంటే, వానప్రస్థుడి కంటే యతి చాలా సర్వోత్కృష్టమైనటువంటి ఆశ్రమాన్ని స్వీకరించినటువంటి వారు. కనుక వారి మాటకు విలువ ఉంటుంది. కనుక రామాయణంలో ఒక సన్నివేశం వస్తుంది. కిష్కింధాకాండంలో హనుమంతుల వారు ఎందుకు యతి వేషం వేసుకున్నారు? వేసుకొచ్చారు కదండి. అక్కడ వాల్మీకి ఏమంటాడు, చటబుద్ధితయ కపే అంటాడు. అక్కడ చటబుద్ధితయ అంటే వంచన చేసి చేయాలని వచ్చాడండి. అంటే వంచన చేసేయడానికి కూడా వేషం వేయొచ్చు, కానీ చటబుద్ధితయ, శఠుడైన సుగ్రీవుడు ఒకడు ఉన్నాడు, వాడు ఎందు బుద్ధి, వాడేమన్నాడు వేషం మార్చుకోడు. ఆ వేషం కూడా ఒకసారి బాగుండాలి. నేను చూసేటప్పటికల్లా నీ ఎందు విశ్వాసం వాళ్ళకి కలగాలి, నీకు వాళ్ళ ఎందు విశ్వాసం కలగాలి. ఇలా సన్నిహితంగా ఉండే వేషం వేసుకోడు అంటే ఆలోచించాడు ఆయన. ఓ యతి వేషం కనుక వేసుకెడితే నన్ను చూడంగానే వారి దగ్గరికి స్వీకరిస్తారు, మిగతా వారికంటే యతులు బాగా సన్నిహితంగా వెళ్ళవచ్చును, కనుక నేను రాముడికి దగ్గరగా ఉండి, లక్ష్మణుడికి దగ్గరగా ఉండి వాళ్ళ యొక్క అనుపానుడు, వాళ్ళ యొక్క వైభవాన్ని బాగా గమనించవచ్చును అనుకున్నాడు పాపం శఠబుద్ధితయ. ఆ సుగ్రీవుని ఎందు ఉండేటువంటి భావన చేత ఈయన కపి రూపాన్ని వదిలిపెట్టేసి యతి రూపాన్ని ధరించి అక్కడికి వెళ్ళాట. అంటే యతులైనటువంటి వారికి మనందరితోటి కలవగలరు. గృహస్థులతో కలుస్తారు, బ్రహ్మచారులతో కలుస్తారు, వానప్రస్థులతో కలుస్తారు, ఇతర యతులతో కూడా వారు కలిసేటువంటి యోగ్యత ఉంటుంది. కనుక అది ఉత్తమమైనటువంటిది. అటువంటి ఆశ్రమాన్ని వారు స్వీకరించి నా కర్మణ నా ప్రజయ ధనేన త్యాగేయనైకే అమృతత్వ మానశు. ఏవేవో పెద్ద పెద్ద పనులు చేశామండి, అందువల్ల ఆయన చాలా గొప్పవాడు ఏంటంటే ఈనాడు పేపర్లో వేయొచ్చును, లేదా ఇంకో ఛానల్లో ఆయన గురించి చూపిస్తే చూపించవచ్చును, అది ఏం గొప్పతనం కాదు. సంతానం బాగా ఉందండి, బహుసంతాని అండి అని గిన్నీస్ బుక్లో విడి వేయొచ్చు. ఇంతమంది ఇంతమంది భార్యలు ఉన్నారండి, ఇన్ని వేల మంది బిడ్డలు ఉన్నారండి అని వేస్తే ఎక్కడో వేసేయొచ్చును, వాడికి గొప్పతనం ఏం రాదు. ధనం ఉందండి, ఇది సాపేక్షంగా వాడికి లక్ష ఉంటే వీడి కోట్లు ఉంటే, వీడి కోట్లు ఉంటే వాడికి ఇంకోటి 100 కోట్లు ఉంటాయి. ఎవడు గొప్పవాడని చెప్పగలము? ధనము కూడా గొప్పతనాన్ని ఇవ్వదు. నా కర్మణ నా ప్రజయా ధనేన త్యాగేనైకే అమృతత్వ మానసుడు. సర్వసంగ పరిత్యాగం అనే లక్షణం చేతనే అమృతత్వాన్ని వారు పొందుతారు. అందువల్ల ఎవరికో ఉంటుంది, నూటికి కూడా ఎవరు పడితే వాడికి సంజయించాలనేది లాభసాటిగా ఉంటుంది. చాలామందికి ఉండొచ్చు, అందరికీ అవకాశాలు రావు. ఒకవేళ ఆ సంజయించే స్థితి ఏదో ఉండి చేసినా రాణింపు ఉండదు, అందరికే ఉంటుంది అండి. రత్నాలు కూడా అన్ని రత్నాలు నెత్తిమీద పెట్టుకుంటామండి, కోహినూరు
అది ఒకటి బయటకు వస్తుంది. దాన్ని ఓ ప్రపంచం వీళ్ళు వాళ్ళు వీళ్ళు అందరూ బ్రిటిషర్స్ వీళ్ళు వాళ్ళు అందరూ పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తారు. రత్నాలలోనే ఏదో ఒక విలక్షణమైన యోగ్యత గల రత్నమే మనకు శిరోభూషణంగా ఉంటుంది. అలాగే ఎంతోమంది సన్యసించవచ్చును, కానీ ఆ సన్యసించిన వాళ్ళలో కూడా ఉత్తమ యోగ్యత కలిగిన వారు వేళ్ల మీద లెక్కబడి పెట్టదగిన వారుగా ఉంటారు. మన స్వామివారు ముత్యము, అటువంటి వాళ్ళల్లో ముత్యము వంటి వారు. స్వాతికాలానికే చెందుతుంది అది, సార్వకాలిక ముత్యం ఇది. స్వాతితో నిమిత్తం లేదు, స్వాతి తొలకరి వాన పడ్డా పడకపోయినా ముచ్చి పొచ్చిపో తెలుసుకున్నా తెలుసుకోకపోయినా ఇది ముత్యమే. ఇంకంతే ముత్యం సహజమైనటువంటి జాత్య ముత్యం ఉంటుంటారు. స్వాతి ముత్యం అంటే జాత్య ముత్యం. కల్చర్డ్ పెరల్స్ అని కొన్ని ఉంటాడు కేరళలోనూ, అక్కడ కల్చర్డ్ చేసుకుంటారు. నేను తీసుకొచ్చి మనకి టిష్యూ ఉంటుంది, ఆ ముత్యం పట్టుకొచ్చి ఆ టిష్యూ తీసుకొచ్చి ఆ టిష్యూని అలా స్ప్రెడ్ చేసి కృత్రిమమైన ఆల్చిప్పలు తయారు చేసి అందులో పెడిచేస్తారు. ఇక జాత్య ముత్యము మన పెద్దస్వామి వారు చేసుకున్నటువంటి మహా అదృష్టం వారు. నిజంగా వారి సక్సెసర్గా మరొకరు వచ్చారంటే మనం అనకూడదు, కానీ వారిని మించిన స్థాయిలోకి వచ్చారంటే ఎంత గొప్ప విషయం ఇది. అంటే మనం కంపేర్ చేయడం అని కాదు, వారు చాలా వారి కాలంలో వారి దేశానికి తగ్గట్టుగా వారు చేసింది అపూర్వమైన కృత్యాలు చేశారు. రామలీలా మైదానంలో ఎవరు చేస్తారు అంటే ఉత్తర దేశానికి వెళితే ఈయన కోపం వస్తుంది కానీ అడిగి వెళితే మన మొహాలు చూడరు ఎవరూ. ఎంత మహాపండితులు, ఇదే మా కొమ్ములు ఉన్నాయని రెండు అంటే మీ కొమ్ములు ఇంతకంటే మాకు ఇంకా నాలుగు కొమ్ములు ఉన్నాయని చూపిస్తారు వాళ్ళు, అందువల్ల మనల్ని గుర్తించారు. అటువంటిది ఉత్తర దేశంలోకి వెళ్ళి వాళ్ళందరినీ కూడా వాళ్ళు స్వాధీనపరుచుకొని మహానుభావులు. అందులో వైదిక పండితులు దొరకనే దొరకరు, ఈయనిటిపోతే నవగ్రహాల్లో ఉంటారు అన్నమాట. ఒక ఇద్దరు వైదిక పండితులు ఉన్నారంటే అడుమొహం పెట్టుకున్నవాడు ఇటుమొహం పెట్టుకున్నవాడు ఉంటాడు. అటువంటి వారిని కొన్ని వేల మందిని వేద పండితుడిని ఇక్కడి నుంచి తీసుకువెళ్ళి రామలీలా మైదానంలో అద్భుతమైనటువంటి కార్యక్రమం చేశారు. సామాన్యమైన కార్యక్రమం, అదే మన స్వామివారికి స్ఫూర్తి. ఆ రోజుల్లో పెద్ద సాధన సంపత్తి లేని దశలో, ఏ సరంజామా లేని దశలో మా పెద్ద స్వామి అంత కార్యక్రమం చేస్తుంటే ఇవాళ ఇంతమంది మీ పోటీ వారు ఏమండి, అంత సామాన్యమైనటువంటి బలమైది. ఇంత ఎంత కష్టపడి మీరు వచ్చారండి అక్కడికి ఏమండి, ఇంత బలం ఉన్న దశలో మనం ఎందుకు కార్యాన్ని సాధించలేము అని ఆ శిష్యుల ఎందు ఉండేటువంటి ఆ విశ్వాసం, పరిపూర్ణమైనటువంటి విశ్వాసం, మీకు ఉండేటువంటి ఆచార్య నిష్ట, దాన్ని తీసుకుని వారు బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాలు వారు ప్రారంభం చేశారు, చేస్తున్నారు. అటువంటి మహానుభావులు వారు చాతుర్మాస్య దీక్ష ఇక్కడ మీకు విజయవాడలో, ఈ విజయవాడకి ముందు నుంచి వారి స్థానమే. అక్కడికి తర్వాత శంషాబాదులు ఇవన్నీ వచ్చాయనుకోండి, అవన్నీ శంషాబాద్ దాటి ఇంకో దేనికేమన్నా రేపు రేపు వద్దు ఇంకోటి ఏమైనా వస్తున్నామో చెప్పలేము. ఏ బొంబాయిలోనో ఢిల్లీలోనో ఇంకోటి ఏదన్నా వస్తే మనమేమో అడ్డేదేం లేదు, ఎక్కడైనా రావచ్చు. కానీ ఇది ముందు నుంచి మన పెద్ద స్వామివారికి అభిమానమైంది. పక్కనే మనకు నడిగడ్డపాలెం ఉంది, నడిగడ్డపాలెం అంటే శ్రీరంగము, అపర శ్రీరంగము. ఆ చుట్టూ ఉండేటువంటి ఆ తోటలు మా కవిగారికి, గోపాలాచార్య స్వామివారికి ఆ ప్రదంతరం చూసేప్పటికల్లా వాసుదాస్ గారు, బావిలకల్లు సుబ్బారావు గారు ఎంత మహానుభావుడు, ఆ ప్రదేశానికి ఎంత యోగ్యత కలిగే స్థితి ఆయన ముందు దృష్టితో ఆయన ఋషి కనుక చూచాడు, చూచి మన స్వామివారికి ఇచ్చారు. అది చుట్టూ తోటలు, ఆ పక్కనేమో నది తుంగభద్ర తాలూకు కాలం అనుకుంటారు అది, ఇలా చుట్టూ పరివేష్టితమై ఉండి ఆ తోటల మధ్యలో అద్భుతమైనటువంటి నడి గడ్డ అది, అది ద్వీపము, శ్రీరంగనగర ద్వీపం అనమాట అండి. అటువంటి స్థానంలో వారుండి తమ యొక్క అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని అతను చేశారు. వారిని స్ఫూర్తిగా తీసుకుని మన స్వామివారు చాలా అద్భుతమైన కార్యక్రమాలు వారు చేస్తున్నారు. వారు ఇక్కడ ఈ రెండు నెలలు ఇక్కడ వేయించేసి ఉండి మనందరినీ మీ అందరినీ ఆనందింపజేస్తూ మనకు చక్కటి సంస్కారాన్ని కలిగజేస్తూ వారి కార్యక్రమాల్లో పరిపూర్ణముగా భాగస్వాములు అయ్యేటువంటి ఒక మహాయోగ్యతను వారు ఇక్కడ కలగజేయడానికి సమకట్టారు. వారికి ఇప్పుడు మా స్వామివారు అన్నట్టుగా కుడి భుజం కానివ్వండి, ఎడభుజం ఎడం కానివ్వండి, ఏదైనా భుజం భుజమే, అది ఎడవ చేయి అయినా అది కావాలి, కుడి చేయైనా కావాలి, ఒక హస్తము, ఒక హస్తముగా మా అహోబిల స్వామివారు వారు ఉన్నారు. వారు ఎన్నుకున్నారు, వారికి చిన్న వారు బిడ్డలు ఉన్నారు, ఉన్నప్పుడు ఏ దశలోనో ఒకప్పుడు వారి తోటి మాకు మీకు బిడ్డలు ఉన్నారు కదా ఇద్దరు, ఒకరిని మాకు ఇస్తే బాగుంటుంది అని వీరు అభిప్రాయం వ్యక్తపరిస్తే మరి ఆ తల్లిదండ్రులు మరి అదృష్టాన్ని ఎవరు ఆపగలరు ఏమండి. ఇప్పుడు స్త్రీ కావాలని మనం కోరితే ఆవిడ రాకపోవచ్చు, కానీ శ్రీదేవే మనం కోరింది అనుకోండి మనం ఆపగలమా? శరీరా మోకాలు ఉండేవాడు ఆవిడే వరించేస్తే కాదనేవాడు ఎవడు ఉంటాడు, ఎవడు ఉంటాడు కదా.
అటువంటి ఆచార్యులు స్వయంగా వరించినప్పుడు వారు ఇచ్చారు. ఆ ఇచ్చినందుకు వారు చక్కగా నిలబెట్టుకున్నారు. ఇవాళ మనకి వీరైనా వారైనా ఇద్దరు కూడా చేస్తున్నటువంటి కృషి స్వామివారికి కొంత భారం తగ్గిస్తున్నారు. అంటే వారి భారం వారేం, ఒకరి మీద పెట్టేవారు కాదు, భారం వారి ఎప్పుడు వారేమోస్తుంటారు, అది వారి లక్షణం. అది అయినా కానీ ఏదైనా కార్యక్రమం చెప్పేది, ఇది మీరు చేస్తే బాగుంటుంది, ఇది మీరు చేస్తే బాగుంటుంది అంటే దాని ఆదేశాన్ని తూచా తప్పకుండా పాటిస్తూ స్వామివారి యొక్క క్లేశాన్ని వీరు మానసికంగా కానివ్వండి శారీరకంగా కానీ ఇద్దరూ పంచుకుంటూ నడిపిస్తున్నటువంటి మహానుభావులు. మా స్వామివారు 2 నెలలు ఇప్పుడు తీసుకోరు, ఇప్పుడు వాళ్ళు తీసుకున్నారు కనుక వీరు దేశాటని చేసి కొంచెం కన్సాలిడేట్ చేస్తుంటారు ఆధార భూమిని. అయినా 4 బిడ్డలు వ్యవసాయం చేయాలన్నప్పుడు అందరూ వ్యవసాయం చేయడం కుదరదు, కొందరు కాస్త అబేన్స్లో ఉండాలి. వీళ్ళు విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు వాళ్ళు నెమ్మదిగా వచ్చి ఆ రక్షణ అది చూసుకోవాల్సి ఉంటుంది. అటువంటిది ఆ డిస్ట్రిబ్యూషన్ చేసుకున్నారు చక్కగాను. మా స్వామివారు అక్కడ వేయించేసి ఉండి వారు చూస్తుంటారు. ఇక్కడ మన స్వామివారు ఇక్కడ వేయించేసి ఉండి ఇక్కడ చాలా కృత్యాలు ఉన్నాయి. మనకు రాబోతున్న పుష్కరాలు వస్తున్నాయి. పైన రామానుజుల వారిది అవతల వైపున 100 గజం ఎంతది, 100 అడుగుల అది, 108 అడుగులు అది విగ్రహం. అది చెయ్యాలి. అనేకములైనటువంటి ఇలా సంకల్పించిన ఉత్తర క్షణమే వచ్చేసాయి. అహమహమికతోటి వచ్చేసారు. ఇదిగో మేము నిర్మిస్తాం ఈ ఆలయం, మేము ఈ ఆలయాన్ని నిర్మిస్తామని వచ్చినటువంటి మహానుభావులు ఉన్నారు. వారందరికీ చక్కగా ప్రోత్సాహం చేసి అందంగా అవి తయారు చేయాలి. ఘాట్రుడు ఇక్కడి నుంచి చూస్తేనే చాలా బాగుంది. ముందు ముందు ఇది విజయవాడలో ఒక అద్భుతమైనటువంటిది, ఒక స్థానముగా ఇది ఒక 2 రకాలుగాను యాత్రికా కేంద్రంగానూ అవుతుంది, ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా అవుతుంది. ముఖ్యంగా మన సీతానగరానికి అది తలమానికమైనటువంటి ఒక స్థానంగా అది ఏర్పడబోతోంది. ఇవన్నీ కూడా మీ అందరూ దగ్గరుండి స్వామివారి చేత చక్కగా చేయించాలి. ఈ చాతుర్మాస సమయంలో స్వామివారి యొక్క పరిపూర్ణమైన మంగళాశాసనములు, మన పెద్దస్వామి యొక్క మంగళాశాసనములు, మన జీరస్వాముల యొక్క ఇతర జీరస్వాముల యొక్క మంగళాశాసనం మీకు కలగాలి అని ప్రార్థన చేస్తూ జై శ్రీమన్నారాయణ. వేదాంతద్వయతత్వజ్ఞం మంత్రమంత్రార్థదం గురుం శ్రీమన్నారాయణాచార్య రామానుజయతిం భజే. గౌతమాన్వయ సంజాతం గోపాలార్యం సుధీమణిం రామానుజార్య సత్శిష్యం వందే వేదాంతకోవిదం. కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వర శ్రియాజుషం. జయ శ్రీమన్నారాయణ. భగవద్బంధువులారా, ఈరోజు మన ఆచార్యులు శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామివారి దివ్య సన్నిధానంలో ఈ తీర్థమండపంలో సీతానగరం వారికి అభిమతమైనటువంటి క్షేత్రం, మన పెద్ద జీయర్ స్వామివారికి అభిమతమైనటువంటి క్షేత్రం, ఇక్కడ చాతుర్మాస్య దీక్ష ప్రారంభమవుతుంది. ఈరోజు పౌర్ణమి, దీని వైభవాన్ని గురించి పెద్దలు మనకు అనుగ్రహించారు. భగవత్ సంబంధం ఎలాంటిది, సాంసారికమైనటువంటి సంబంధం ఎలాంటిది, ఒకటి అస్థిరమైతే రెండో సంబంధం స్థిరమైన సంబంధం, భగవంతుడితో ఉండేటువంటి సంబంధాన్ని అది ఆగంతుకమైన సంబంధం కాకుండా నిరుపాధిక సంబంధం అంటారు. గోదాదేవి ప్రార్థించినట్టుగా ఎత్తైక్కుం ఏడేడు పిరవిక్కుం అన్నట్టుగా ఏనాటికైనా తెగని సంబంధం, అది అవిచ్ఛిన్నంగా ఉండేటువంటి సంబంధం. అలాంటి భగవంతుణ్ణి పొందడానికి ఈ అస్థిరమైనటువంటి శరీరంతో మనం ప్రయత్నం చేయాలి. కరణ కళేవరములు అంటారు ఈ శరీరాన్ని, ఇంద్రియాల్ని భగవంతుడు దయామయుడై మనకి ప్రసాదించాడు కనుక వీటిని సదుపయోగం చేసి ఆ భగవంతుణ్ణి పొందాలి. అలాంటి పరమాత్మని పొందడానికి ఆచార్యులు మార్గదర్శనం చేస్తారు. అజ్ఞాత జ్ఞాపనం ఆచార్య కృత్యం అంటారు పెద్దలు, పూర్వాచార్యులు. సామాన్యమైనటువంటి సాంసారిక విషయాలు మన అందరికీ తెలుసు, సామాన్యమైనటువంటి జ్ఞానం పశుపక్ష్యాదుల్లో కూడా ఉన్నాయి, అలాంటి జ్ఞానం నేర్పక్కర్లేదు. ఉత్తమమైనటువంటి సంస్కారం ఈ లోకంలో మనం జీవించినప్పుడు భగవత్ సంబంధం, అలాంటి పరమాత్మతో ఉన్నటువంటి మనకి సంబంధం ఎలాంటిది, ఆయన్ని ఎలా పొందవచ్చు అనే విషయాన్ని మనకి ఆచార్యులు తెలియజేస్తారు. ఇప్పుడు చాతుర్మాస్యం ప్రారంభమవుతుంది. ఈ చాతుర్మాస్యంలో భగవంతుడు కూడా యోగ నిద్రలో ఉంటాడు. అంటే భగవంతుడు ఎలాంటి నిద్ర అనేది భోజరాజు
చంపు రామాయణం అనేటువంటి గ్రంథంలో చాలా అందంగా నిరూపించాడు. నిద్రాముద్రాం నిఖిల జగతి రక్షణే జాగరూకాం అంటారన్నమాట. భగవంతుడికి విష్ణు సహస్రనామం, 1000 నామాలు మనం రోజు చదువుతుంటామే, ఒక అందమైన పేరు ఉంది. పుష్పహాస ప్రజాగరహ, ప్రజాగరహ అన్నది ఒక అందమైన పేరు. పరమాత్మ ఎప్పుడు మేల్కొనే ఉంటాడట. అంటే మన హృదయంలో మనం నిద్రించి ఉన్నా పరమాత్మ కామం కామం పురుషో నిర్మిమాణ, ఏస సుప్తేషు జాగర్తి కామం కామం పురుషో నిర్మిమాణ అని ఉపనిషత్తు చెప్తుంది. మనం నిద్రించిన మన హృదయాన్ని లోపల ఉండి అంతా నడిపించేవాడేవాడు పరమాత్మ. కనుక ఆయన పూర్తిగా విశ్రాంతి తీసుకుంటే మన సత్తా అనేది, ఉనికి అనేది ఉండదు. పరమాత్మ యొక్క నిద్రాముద్రాభిరామం అది ఎలాంటిది అంటే నిఖిల జగతి రక్షణే జాగరూకాం, సమస్తమైనటువంటి జగత్తును పరిపాలించడానికి ఆయన యోగ నిద్రలో ఉంటాడు పరమాత్మ. ఆయనకి చాలా అందమైన ఒక పేరు, విష్ణు సహస్రనామంలో ఒక పేరు ఉంది, అనిర్విణ్ణ. విష్ణు సహస్రనామంలో 2 సార్లు వచ్చింది ఈ పేరు. అనిర్విణ్ణ సదామర్షి అని ఒక చోట, అనిర్విణ్ణ స్థవిష్ఠో భూరు అంటూ మరో చోట. రోజు చదువుతుంటాం కదా పేర్లను. అనిర్విణ్ణ దానికి వ్యాఖ్యానం రాస్తూ మన పూర్వాచార్యులు పరాశర భట్టర్ అనేటువంటి మహానుభావులు తమ భాష్యం రాస్తూ అనిర్విణ్ణ అనలసహ అని సంస్కృతంలో అర్థం రాస్తారు. అంటే ఎన్నెన్నోసార్లు భగవంతుడు మనకి శరీరాన్ని ఇచ్చాడు, శాస్త్రాలని ప్రసాదించాడు, వాటిని బోధించేటువంటి పెద్దల్ని ఆచార్యుల్ని అనుగ్రహించాడు. ఇవన్నీ చేసినా మనం వాటిని సద్వినియోగం చేయగా ఎన్నెన్నోసార్లు మారి మారి పలపిరప్పుం పిరందో అని నమ్మాళ్ళు వాళ్ళు చెప్పినట్టుగా మాటి మాటి మనం సంసారంలో తిరుగుతుంటే భగవంతుడు మనని అనుగ్రహించాడు. అంటే ఒకసారి వినలేదని మనం విముఖులుగా మారామని పరమాత్మ నిర్వేదాన్ని చెందడు. ఒకసారి కాకపోతే మరోసారి కావచ్చును, వీళ్ళంతా ఉజ్జీవిస్తారు, వీళ్ళకంటే ఒక చైతన్యం ఉంది, హస్తపాదాదులు ఉన్నాయి కనుక తప్పకుండా ఉజ్జీవిస్తారు అని పరమాత్మ మరీ మరీ అవతారాలు తీసుకొని సరిదిద్దాలని చూస్తుంటాడట. అలాగే నమ్మాళ్ళవార్లు తమ యొక్క ఒక ప్రబంధం పెరియ తిరువందాది అనేటువంటి వారిది 3వ ప్రబంధం, అందులో 87 పాసురాలు ఉంటాయి. దాంట్లో ఒక చోట చెప్తారన్నమాట, పత్తి ఉజల్వన్ అని అందమైన పేరు పెట్టారు. సోంబాదే పల్లుయిరై పడైత పత్తి ఉజల్వన్ అని చెప్తారన్నమాట. ఎప్పుడూ బద్ధకించకుండా ఈ జన్మలో కాకపోతే మరో జన్మలో నన్ను పొందుతారు, వీళ్ళు మంచి కర్మలు చేసి మంచి స్థానాన్ని ఆనందాన్ని పొందగలరు అనేటువంటి ఆశతోటి ఎన్నోసార్లు సృష్టిస్తుంటాడు అన్నమాట. సృష్టించడం అంటే ప్రళయకాలంలో నామరూపం అనేవి లేకుండా సూక్ష్మ దశలో పడి ఉన్నటువంటి జీవులకి ఈ శరీరేంద్రియాదులను ప్రసాదించి భగవంతుడు తన్ని భజించేలాగా ఆ పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని పొందేలాగా అనుగ్రహిస్తాడు. అలాంటి పత్తి ఉడల్వన్ భక్తి కృషి వలహ. అంటే మన ఈ శరీరానికి భగవంతుడు గీతాచార్యుడు క్షేత్రం అని ఒక పేరు పెట్టాడు. భగవద్గీతలో 13వ అధ్యాయం ప్రారంభంలోనే ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే అని, క్షేత్రం ఎలా అయితే ఒక భూమిలో చక్కటి పంటలను పండిస్తామో మన శరీరం అనేటువంటి ఈ భూమిలో క్షేత్రంలో లోపల హృదయంలో భక్తి తన చరణారవిందముల యందు ప్రేమ అనేటువంటి పంటను పండించాలని పరమాత్మ మాటి మాటికి కృషి చేస్తుంటాట. అవతారాలు తీసుకుని తాను పైనుంచి కిందకి దిగి అలాంటి పరమాత్మ పాలకడలిలో విశ్రమిస్తాడు. కానీ అలాంటి విశ్రమిస్తూ కూడా ఒక అద్భుతమైనటువంటి చింతన చేస్తాడు పరమాత్మ. యోగ సన్నోహనోపాయ అని చెప్తారన్నమాట. మొత్తం లోకాన్ని ఎలా ఉజ్జీవింపచేయాలి అని పరమాత్మ అక్కడ ఉండి సంకల్పిస్తాడు వ్యూహస్వరూపంలో. అలాంటి పరమాత్మ కూడా అలాంటి విశ్రాంతి తీసుకునేటువంటి ఒక సమయం. తర్వాత చాతుర్మాస్యంలో విశేషించి సన్యాసులకి ఒక అద్భుతమైనటువంటి అనుష్ఠానం ఆచరణ చేయడానికి శాస్త్రం ఇచ్చినటువంటి సమయం. మిగతా వారు కూడా దీన్ని చేయొచ్చు. ఉత్తర భారతంలో ఉండేటువంటి సాధువులు మహంతులు పెద్దలు భక్తులు అయోధ్య బృందావనం లాంటి క్షేత్రాల్లో చక్కటి మంత్రానుష్ఠానం చేస్తుంటారు. 4 మాసాలు కానీ 2 మాసాలు కానీ కూర్చుని శ్రీమద్ భాగవతం లాంటి గ్రంథాలని అధ్యయనం చేస్తారు. 4 భక్తులకి వారు వినిపిస్తుంటారు. కొందరు శ్రీ రామాయణాన్ని, ఎవరికి ఏ అవతారమందు గట్టి నిష్ట ఉందో అలాంటి గ్రంథాన్ని గ్రహించి తాము గ్రహిస్తూ పారాయణ చేసి అనుభవించి అలాంటి అనుభవాన్ని భక్తులు కూడా ప్రసాదిస్తుంటారు.
శ్రీ రామావతారంలో రామచంద్రుడు కూడా మాల్యవాన్ అనేటువంటి పర్వతంలో కిష్కింధ దగ్గరలో ఆయన చాతుర్మాసంలో పర్వతంలోనే ఉండిపోయాడు రామచంద్రస్వామి కూడా. విశేషించి భగవద్ అనుభవం చేయడానికి ఒక ఉత్తమమైనటువంటి ఈ సమయం. సన్యాసులు గ్రామైక రాత్రంగా కూడా తిరుగుతుంటారు శాస్త్రం చెప్పిన ప్రకారంగా ప్రచారానికి. అంటే లోకమంతా బాగుండాలి, లోకమంతా భగవంతుని యొక్క కృషి కనుక అలాంటి కృషి బాగుండాలి, ఆ పంట అంతా బాగుండాలి, అందరికీ జ్ఞానం కలగాలి అనేటువంటి భావంతో పెద్దలు లోకంలో తిరుగుతుంటారు, ప్రచారం చేస్తుంటారు. అలాంటి మహానుభావులు కూడా ఒకే చోట ఉండి తాము అనుష్ఠానం చేయడానికి, భగవత్ చింతనం చేయడానికి, అలాంటి భగవద్ అనుభవాన్ని పంచడానికి ఒక అందమైనటువంటి సమయాన్ని కేటాయించింది శాస్త్రం. అలాంటి చాతుర్మాస్యం, ఈ చాతుర్మాస్యంలో భిన్న భిన్న విధాలుగా కొందరు మంత్ర జపాన్ని అనుష్ఠిస్తుంటారు. జ్ఞానులైన వారు తాము అనుభవించి భగవంతుడు అందించినటువంటి జ్ఞానాన్ని, మన ఆళ్వారాచార్యులు లాంటి తత్వదర్శులైన మహానుభావులు అందించినటువంటి జ్ఞానరాశిని తాము అనుభవించి అలాంటి జ్ఞానాన్ని లోకానికి అందజేస్తుంటారు. నారాయణార్యైతి శేఖర పాద భక్తం గోపాల దేశిక వరాప్త సమస్త బోధం శ్రీ జానకీశ చరణార్పిత మానసాబ్జం నారాయణార్యైతి వర్యమహం ప్రపద్యే యో నిత్యమచ్యుత పదాంబుజ యుగ్మ రుక్మ వ్యామోహతస్తదితరాణి తృణాయ మేనే అస్మద్గురోర్భగవతోస్య దయైక సింధోః రామానుజస్య చరణో శరణం ప్రపద్యే. జై శ్రీమన్నారాయణ. అస్మదాచార్యులు శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామివారి శ్రీచరణ సన్నిధికి, అలాగే మా సతీర్థులు పరమహంస పరివ్రాజకాచార్యులు శ్రీ 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 త్రిదండి దేవనాథ రామానుజీయర్ స్వామివారిని తిరువడిగళ్ళలో కూడా సేవిస్తూ, మా ఆచార్యులు అటు సంస్కృత ప్రబంధాలని అలాగే దివ్య ప్రబంధాన్ని అనుగ్రహించినటువంటి ఇరువురు ఆచార్యులు, ఓరు డైవర్ స్వామివారు, అలాగే సముద్రాల రంగరామానుజీ ఆచార్య స్వామివారు, అలాగే మా నేపాల కృష్ణమాచార్య స్వామివారు అందరినీ సేవిస్తూ, బంధువులారా, ఈరోజు నుంచి చాతుర్మాస్య దీక్షా కార్యక్రమం నిజానికి ఆషాఢశుద్ధ ఏకాదశి నుంచి ఆరంభమవుతాం. ఆ రోజు నుంచి అందరూ దీక్షని స్వీకరిస్తారు, ఈరోజు నుంచి యతులు స్వీకరిస్తారు అని మన పెద్దలంతా అనుగ్రహిస్తూ ఉంటారు. భగవంతుడు పాల సముద్రంలో శయనించిన రోజు నుంచి చాతుర్మాస్య దీక్ష ఆరంభం. మరి అప్పటి నుంచి చేయకుండా యతులు ఎందుకు ఇలా చేయాలి అనేది ఒక మీమాంస. నా చిన్నప్పుడు నేను కూడా వచ్చి ఇక్కడ విన్నాను. అప్పుడు స్వామివారు ఒక మాట చెప్పారు, పడుకోగానే నిద్ర పట్టేస్తుంటండి ఎవరికైనాను, అలా పడుకోవడానికి పౌర్ణమి రోజు దాకా పడుతుంది, అందుకని పౌర్ణమి రోజున ఇతలంతా స్వీకరిస్తారు అంటూ స్వామివారు అప్పుడు చెప్పింది బాగా గుర్తు. బహుశా అదే కారణం, ఇంకా ఎన్ని కారణాలను, పౌర్ణమి అనగానే అనేక సంబంధాలు ఆచార్యుని వైభవానికి వారి దీప్తికి పౌర్ణమిని మన వాళ్ళు ఒక సంకేతంగా కూడా చెప్తూ ఉంటారు. అందువల్ల పౌర్ణమి రోజున యతులంతా కూడా స్వీకరిస్తారు దీక్షని ఈరోజు నుంచి. ఈరోజు ఎందుకు అంత ప్రాముఖ్యము అంటే, ప్రధానంగా మన స్వామివారే ఒకసారి అనుగ్రహించారు, ఈరోజు సన్యాసులంతా యతులంతా దీక్షను స్వీకరించడానికి గల కారణం వ్యాస పూర్ణిమ, వ్యాసుని యొక్క పుట్టినరోజు ఈరోజు. ఒకటేమిటంటే మన సంప్రదాయాల్లో చాలా చూస్తాం, వైష్ణవ సంప్రదాయం, అలాగే శాక్తేయం, స్మార్తం, గాణాపత్యం ఎన్నో ఉన్నాయి. ఒక్కొక్క సంప్రదాయంలో ఒక్కొక్క ప్రవర్తకాచార్యులు ఎందరో ఉన్నారు. వాళ్ళు వాళ్ళ ఆచార్యుల్నే విశ్వసిస్తారు తప్ప మిగతా వాళ్ళని అంత విశ్వసించరు. కానీ అందరినీ అంగీకరించే గొప్ప సంప్రదాయం అంటే అందరూ కూడా ఒకే ఆచార్యుని ఆశ్రయించుకుంటే ఎంత బాగుండో అనిపిస్తుంది. అలా ఉన్న ఆచార్యులు ఎవరైనా ఉన్నారు అనుకుంటే వేదవ్యాసుడు మాత్రమే. అందువల్ల వేదవ్యాసుడిని అందరూ ఆశ్రయించుకుంటారు. గాణాపత్యం వారు కావచ్చు, శాక్తేయం వారు కావచ్చు, ఎవరికైనా ఆధార భూమిక వ్యాసుడు. ఎందుకని అంటే ఆయన ఒకటిగా ఉండేటటువంటి వేదాన్ని చక్కగా, ఇది ఋగ్వేదం, ఇది యజుర్వేదం, ఇది సామవేదం, ఇది అథర్వ వేదం అంటూ మనకు చూపించాడు. వ్యస్యతి వేదాన్ ఇది వ్యాస అని పిలుస్తారు. ఆయన వేదాలన్నింటినీ కూడా ఋక్కులేవి, యజుస్సులేవి, సామమేది అంటూ చూపించిన మహనీయుడు వేదవ్యాసుడు. మనకి భగవంత్ వైభవాన్ని
పురాణాలలో మనకు అందరికీ అందించినటువంటి గొప్ప మహానుభావుడు వ్యాసుడు. ఎవరైనా సరే భగవంతుని యొక్క వైభవాన్ని నిర్ణయించాలి అనుకుంటే ఆ వేదవ్యాసులు అనుగ్రహించిన పురాణాలని మహాభారతాది గ్రంథాలని చూడవలసిందే తప్ప అది కాకుండా ఎవరు చేయటానికి లేదు. ఎందుకంటే ఒక వేదాన్ని పట్టుకుని నేను వేదార్థం చెప్పేస్తాననుకుంటే వేదం కూడా భయపడుతుందట. మామయం ప్రతరిష్యతి, అమ్మో వీడు ఏం చెప్తాడో ఏమిటో అని వేదం భయపడుతుందట. అందువల్ల వేదార్థాన్ని చెప్పాలి అంటే ఇతిహాస పురాణాభ్యాం వేదం సముపబ్రహ్మయేతని శాస్త్రం చెప్తాను. వేదం యొక్క అర్థాన్ని చెప్పాలి అంటే ఇతిహాసాలు కావాలి, పురాణాలు కావాలి. ఈ రెండింటిని విడిచిపెట్టేసి వేదాన్ని అర్థాన్ని నేను నిర్ణయిస్తాననుకుంటే అది అవివేకం మాత్రమే. దాన్ని బాగా మనకి చెప్పేది ఇప్పుడు మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ వేదం చెప్పింది. ఎందుకు వాళ్ళని అలా స్వీకరించాలి, వాళ్ళకుండే ప్రాముఖ్యం ఏమిటి అనేది మనం చూడాలి అంటే ఇతిహాసాలు పురాణాలు మనం చూస్తే మనకి తెలుస్తుంది. ఇందాకటిదాకా చెప్పారు రాముడు వైభవాన్ని, రాముడు అంటే ఎలాంటి వాడో చెప్పారు. అలా ఆ వైభవాన్ని మనం చూసాం తల్లిదండ్రుల పట్ల, వాళ్ళ పట్ల ఆయన ఎంత గొప్పవాడయ్యాడు. అలాగే మాతృదేవో భవ ఇవన్నీ మనం చక్కగా దర్శిస్తుంటాం. ఇక ఆచార్య దేవో భవ, ఎందుకు ఆచార్యుని అంత గొప్పగా మన వాళ్ళు స్వీకరించి వారి పుట్టినరోజుని ఈరోజుగా వేదవ్యాసుని పుట్టినరోజుగా ఈరోజు మనం ఒక ఉత్సవం చేసుకుంటూ మనం చక్కగా అందరూ దీక్షను ఆరంభిస్తూ ఉంటారు, వారి జయంతిని జరుపుకుంటారు. వేదవ్యాసుని ఎవ్వరూ చూడలేదు. చూడండి మన గొప్ప సంప్రదాయం ఎంత గొప్పదో. వేదవ్యాసుని చూడకపోయినా వేదవ్యాసుని యొక్క జయంతి అందరూ చేస్తారు. ఎలా చేస్తారు, ఎవరైతే కనుక ఆ పురాణ వాంగ్మయాన్ని చక్కగా అధ్యయనం చేశారో ఆ అధ్యయనం చేసిన ఆచార్యుల్లో వ్యాసుడిని చూస్తారు. చూసి ఈ మహానుభావుడే వ్యాసుడు మాకు అని ఆ గురు పూజా కార్యక్రమం చేసుకుంటారు. ఈరోజు గురువుని ఆరాధించే రోజు అన్నమాట గురు పూర్ణిమ. ఒక్కొక్కరు వారి వారి గురువు దగ్గరికి వెళ్ళి పూర్వకాలంలో అయితే చక్కగా సమిత్పాణి అని చేతుల నిండా సమిధులు పుష్పాలు అవి తీసుకొని వచ్చి సమర్పించేవారు. ఈ రోజుల్లో సమిధలు అవి ఎలాగో దొరుకుతూనే ఉంటాయి. ఏది సమాజంలో అవసరమో అలాంటి కార్యక్రమాలు ఆచార్యుల ద్వారా చక్కగా జరుగుతాయి గనక ఆచార్యుని పాద సన్నిధికి వారి మనో అభిలషితం ఏదైతే ఉందో దానికి తగ్గట్టుగా సేవలు అందిస్తూ ఉంటారు. ఇప్పుడు చూడండి చాలామంది గురు పూర్ణిమ రాగానే ఏమండి ఈ నేత్ర కళాశాలకి ఇస్తున్నామండి, లేకపోతే ఏమండి స్వామి అల్లంపల్లి స్కూల్స్ మీరు పెట్టారు కదా ట్రైబల్ స్కూల్స్ వాళ్ళందరికీ మేము ఇస్తున్నామండి, ఇలా వేద పాఠశాలకి మేము ఇస్తున్నామండి, లేదు రామానుజాచార్య స్వామికి మేము సమర్పిస్తున్నామని ఇస్తామని ఇవ్వట్లేదా? ప్రతి ఒక్కళ్ళు మేము ఒకసారి ఒక మాట చెప్తే చిన్న మాట రోజుకు ఒక రూపాయి మనం దాచుకున్నా పెద్ద ఎవరికి కష్టం ఉండదు. సంవత్సరానికి ఒక్కొక్కరు ఇంత ధనాన్ని చక్కగా మనం చేసే మంచి కార్యక్రమాలకి చేయొచ్చు అనగానే నాకు తెలిసి ఒక నలుగురు మాత్రం హైదరాబాద్లో ఇప్పటికీ హుండీలో ధనాన్ని వేసి ప్రతి గురు పౌర్ణమికి తీసుకొస్తున్నారు. కొంతమంది ఒక ఆవిడైతే ఆవిడ నేను ఒక్కదాన్నే కాదు అందరి చేత చేయిస్తానని డబ్బాలందరికీ ఇచ్చి నేత్ర కళాశాల పేరు మీద చక్కగా ఒక్కొక్క రూపాయి సమర్పించండి. మనం ఎంతో వృధా చేస్తున్నాం, మంచిగా ధనాన్ని సద్వినియోగపరచుకుందామని అందరికీ ఇచ్చి గురు పౌర్ణమి రోజు ఆ తల్లి స్వామివారి సన్నిధికి తీసుకొచ్చి ఇస్తాను. స్వామివారికి అవసరం లేదు, మీరేమి ఇచ్చినా వారికి అవసరం కాదు, అది అన్నీ మన కోసమే. ఇప్పుడు రామానుజ వారి ప్రాజెక్ట్ అయినా ఏవైనా అన్నీ మన కోసమే. అలాంటి గొప్ప భావన కలిగి సమాజానికి ఒక అమృతత్వాన్ని అందించే మహనీయులే ఆచార్యులు. కేవలం నా సుఖం నేను చూసుకుంటా అనుకునేవారు గురువు కాదు, పెద్ద బరువు అవుతారు. సమాజం యొక్క సుఖం చూడాలనే మహనీయులే గురువు. అలాంటి గొప్ప గురువు నాకు అనిపిస్తూ ఉంటుంది ఏదో జన్మలో ఏమో చేసుకున్నావా అనిపిస్తుంది, కానీ ఏం చేసుకోలేదు. ఎందుకంటే మన ప్రయత్నం చేత మనం సాధించింది అయితే కాదు, ఆచార్య అనుగ్రహం చేత మాత్రమే మనం ఇక్కడికి రాగలిగామనిపిస్తుంది. ఎందుకంటే నేనే ఏదో జన్మలో చేసుకున్న సుకృత విశేషం చేత ఇక్కడికి వచ్చానన్నాను అనుకోండి నాలో కొంత అహం బయలుదేరినట్టే, నేనే సాధించినట్టు అన్నట్టే కదా. అందువల్ల నేనేమిటి చేసింది? ఎందుకంటే ఏ పని చేసినా ఆ పనిలో 99.5 తప్పులు ఉంటాయి మనం చేసే కార్యక్రమాల్లో. అందుకే ప్రతి పూజ చేయగానే చివరిలో చెప్పుకునేది మంత్రలోపం, క్రియాలోపం, భక్తిలోపం, అంతా లోపమే తప్ప ఏదీ లేదు. కానీ ఇన్ని లోపాలున్నా భగవంతుడిలో కృప అనేది మాత్రం లోపం లేదండి, ఆచార్యుల్లో మాత్రం కృప అనేది లోపం లేదు. అందరిని అనుగ్రహించే మహనీయులు ఆచార్యులు. అటువంటి గొప్ప మహనీయులు ఇలా దగ్గర ఏర్పాటు చేసుకుని వేంచేపు చేసుకుని వారు వారి సన్నిధిని మాకు అనుగ్రహించి ప్రచారం చేయిస్తున్నారంటే నాకు అనిపిస్తుంటుంది చాతుర్మాస్యమే కారణం అనిపిస్తుంది. ఎందుకంటే చాతుర్మాస్య కాలంలో గురు శుశ్రూష చేసి గురువు దగ్గర మంచి మాటలు విన్నటువంటి ఒక దాసీపుత్రుడు
బ్రహ్మ మానస పుత్రుడయ్యాడు అని విన్నా. అరే అన్ని మంచి మాటలు వింటే వాళ్ళందరికీ అంత వచ్చింది, మరి నేను ఒకసారి విన్నా కదా నాకేమొచ్చింది అనుకున్నా. నాకు తెలిసింది ఆయన బ్రహ్మ మానస పుత్రుడైతే నేను ఆచార్యుని యొక్క జ్ఞానపుత్రుడిగా నేనయ్యాను అని నాకు అనిపిస్తూ ఉంటుంది. అందువల్ల నేనే కాదు మనందరం జ్ఞానపుత్రులమే ఆచార్యులకి. చూడండి, వివాహం చేసుకుంటే ఎవరికైనా నలుగురు పిల్లలో ఐదుగురు పిల్లలో, ఇప్పుడు అందులో ఫ్యామిలీ ప్లానింగ్ ఒక్కడ తప్ప ఇంకెవరు లేరు. కానీ ఆచార్యులకి ఎంతమంది సంతానం అండి? వ్యాసుడు చెప్తాడు, హే పుత్ర శిష్యాశృణుత, ఓ పుత్రులారా శిష్యులారా వినండి అంటాడు వ్యాసుడు. తన శిష్యులందరినీ పుత్రులుగా సంబోధిస్తాడు. మరి నాకు అనిపిస్తుంది మనకి జన్మనిచ్చిన తల్లిదండ్రికి ఏ క్లేశం లేకుండా వాళ్ళకి ఏదైనా చేయాలనిపిస్తుంది. మరి జ్ఞాన జన్మనిచ్చిన తండ్రికి ఏం చేయాలి చెప్పండి? ఇంతమంది సంతానం ఉన్నప్పుడు చేయాలా వద్దా? మనందరం మరి మన ఆచార్యులకి వారి ఆనందానికి హేతు అయ్యేలాగా ఏదైనా చేయాలని ఒక శపథం మనం చేసుకుందాం. మనం చేయాలనుకోవద్దు, ఆచార్యులు భగవంతుడు మంచి చేయించాలని ఒక సంకల్పం చేసుకుందాం. ఈ గురు పౌర్ణమి సందర్భంగా మంచి దీక్షా తత్పరులమై ఆచార్యుల యొక్క సంకల్పానికి మనం ఒక సమిధులలాగా మనం ఉపకరించాలి అని మనం పెరుమాళ్ళను ప్రార్థన చేద్దాం. ఎందుకంటే శ్రీరంగ క్షేత్రంలో ఒక కథ నేను చదివాను, చిన్నప్పుడు విన్నాను మా గురువుగారి దగ్గర. నంబిళ్ళై అని ఒక గొప్ప ఆచార్యులు కాలక్షేపాన్ని చేస్తున్నారట గోష్ఠి శ్రీరంగంలో. శ్రీరంగ గోష్ఠి జరుగుతుంటే రంగనాథుని భక్తులా లేకపోతే నంబిళ్ళై గారి భక్తులా అని అందరూ అంటూ నంబిళ్ళై గోష్ఠియో నంబెరుమాళ్ళు గోష్ఠియో అనేవారు. ఇప్పుడు చిన్న జీయర్ స్వామి గోష్ఠి అంటే చూడండి, ఈ గోట్ల ఇది పక్కలే ఇంకా బయట ఉన్నారు. మనం ఆ పక్కన ఫొటోస్ చూస్తే 8 లక్షల మంది మన ప్రపంచంలో ఏ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో అయినా 8 లక్షల మంది కూర్చుని విష్ణు సహస్రన పారాయణం ఏ ప్రవచనాలు విన్నట్టు మనం చూడలే. ఏమో జరిగేమో నాకు తెలియదు, కానీ 8 లక్షల మంది కలిసి ఒక చోట విష్ణు సహస్రన పారాయణం జరిగింది అంటే ఎంత గొప్పదనం అండి. అంటే అటువంటి లోకాచార్యులు వారు మన స్వామివారు నంబిళ్ళయ్య గారు లాగా శ్రీరంగ క్షేత్రంలో వారు కాలక్షేపం చేస్తుంటే మండపం సరిపోలేదు. ఆ పక్కన ఇంకో ఓ భక్తురాలు ఇల్లు ఉందట. ఇల్లుంటే భక్తులంతా వెళ్ళి అడిగారు, అమ్మ నువ్వు కొంచెం ఆ స్థానం ఇస్తే గురువుగారికి తగ్గ వచ్చే వాళ్ళ కాలక్షేపం వింటానికి తగ్గ బాగుంటుంది కదా, అందరూ ఎక్కువ కూర్చుంటారు వింటారు కదా, ఏమైనా తగ్గ నువ్వు ఏమైనా అలాంటి సేవ చేయొచ్చు కదా, అలాంటి మంచి కైంకర్యం చేయొచ్చు కదా అంటే ఆవిడ ఎంతట ఏం మాట్లాడలేదు అండి. గురువుగారే పిలిచారట, ఏమ్మా మరి అలాంటి కార్యం అన్నా చేయగలవా అని. స్వామీజీ ఎవరైనా శ్రీరంగంలో చోటు వదులుకుంటారా అని అడిగిందిటండి. ఎవరైనా వదులుకుంటారా శ్రీరంగంలో చోటు? అంటే పోనీ నీకు ఇంకొక చోట ఎక్కడైనా సరే స్థలం ఇస్తానమ్మా అంటే శ్రీరంగం లాంటి స్థలం ఇంకోటి ఎక్కడన్నా ఉంటే చెప్పండి, అక్కడ నాకు ఇస్తా అంటే తీసుకుంటాను అంటే అప్పుడు ఆఖరికి సరే నువ్వు ఎక్కడ కావాలంటావో చెప్పు అక్కడే ఇస్తా అంటే ఆ తల్లి అడిగిందట, తండ్రి పైన పరమపదం ఒక ధామం ఉంది కదా, ఆ పరమపదంలో ఒక ఇంత చోటు ఇస్తా అంటే ఇది నేను ఇస్తాను మీకు రాసిస్తా అందట. సరే అలాగే అన్నారట. ఆవిడ రాసిచ్చేసిందట. ఇచ్చిన తర్వాత గురువుగారికి ఇస్తుంటే పుచ్చుకుంటున్నారు గురువుగారు. గురువుగారు నేను ఇస్తున్నాను రాసి, మరి మీరు రాసివరే అందటండి ఆ తల్లి. అంటే వెంటనే గురువుగారు అనుకున్నాను, ఓహో నీకు కూడా రాసి ఇవ్వాలా, సరే అయితే ఏమని రాయమంటావు? అది కూడా ఆవిడనే అడిగట్టండి. అడిగితే అప్పుడు ఆవిడ చెప్పిందండి, నీకు పరమపదాన్ని స్థానం కలిగిస్తున్నానని రాసివ్వండి అన్నారు. వెంటనే గురువుగారు అది రాసి ఆవిడకి ఎంత నిష్టో చూడండి, గురువుగారు అది రాసిస్తే తప్పకుండా నాకు వైకుంఠంలో స్థానమని ఆవిడ నమ్మింది. నిజంగా అది శాస్త్రం చెప్తోంది, కమలం జలాదపేతం శోషయతి రవి న తోషయతి అని. నీళ్ళల్లో ఉన్న కమలం నీళ్ళని విడిచిపెడితే సూర్యుని యొక్క కిరణాలకి మాడిపోతుంది. అది నీళ్ళనే ఎప్పుడు ఆశ్రయించుకుని ఉంటే సూర్యకిరణాలకి చక్కగా వికసిస్తూ ఉంటుంది. నేనే వికసిస్తున్నానని అహంకరిస్తే మాడిపోతుంది సూర్యకిరణాలకి. ఆ నీళ్లే ఆచార్యులు, పద్మమే మనము, సూర్యుడే దైవము. అందువల్ల అలాంటి దైవానుగ్రహం మనకి ఎప్పుడు కావాలి, మన బుద్ధి వికసించాలి అంటే ఆచార్యులు అనేటటువంటి జలం, ఆ జలాన్ని ఎప్పుడూ వేయకూడదు. ఆ జలమే మనందరికీ మంచి శ్రేయోదాయకం. అలాంటి స్వామి సన్నిధిలో ఈ 2 మాసాలు మళ్ళీ చాతుర్మాస్యం. ఇప్పుడు ఈ పుష్కరం ఇందాక మా దేవనాథస్వామి వారు అనుగ్రహించినట్టుగా 12 ఏళ్ళు పుష్కరం. ఇలాంటివి ఇంకా 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 ఎన్నో 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 రామస్య దక్షిణో బాహు అని అందరూ అంటుంటారు. నాకెప్పుడు ఆ భావన అనిపించదు, ఎందుకంటే ఆ క్యారెక్టర్లో నేను ఉండలేను. ఎందుకంటే అందరూ అంటారు రాముడికి లక్ష్మణ స్వామిలో అహోబిల స్వామి ఉన్నారని. మా స్వామిని చూస్తే ఆయన రాముడిలో ఉంటారు కానీ నాకైతే హనుమంతుడిలో అనిపిస్తుంది నన్ను చూస్తే.
కానీ నిజంగా నాకు అన్ని క్యారెక్టర్స్ చేద్దాం అనిపిస్తుంది. నేను ఒక హనుమంతుడులా, ఒక భరతుడులా, ఒక లక్ష్మణుడులా, ఒక శత్రుఘ్నుడులా అన్ని సేవలు చేయాలి, చేయాలని నేను అనుకోను, చేయించుకోవాలి అని గురువుగారి శ్రీచరణాల్లో ప్రార్థన చేస్తూ ఈ చాతుర్మాస్యం లాంటి చాతుర్మాస్యాలు ఎన్నో జరగాలి, మంచి కార్యక్రమాలు మనందరం కలిసి చేసుకోవాలి అని ఆహ్వానం పలుకుతూ ఆచార్యుని శ్రీచరణాల సన్నిధిలో ప్రణామం సమర్పిస్తూ జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. జై జై శ్రీమన్నారాయణ. ఆషాఢ పూర్ణిమ నాడు ఈవేళ ఆరంభం కాబోయే చాతుర్మాస్య కార్యక్రమాన్ని ప్రారంభింప చేయడానికి వచ్చినటువంటి మీ అందరికీ కూడా మంగళాశాసనాలు చేస్తున్నాను. చాతుర్మాస్య కార్యక్రమాలు మూడవ పుష్కరంలోకి ప్రవేశిస్తున్నాం. కాలం గడుస్తోంది. క్రమంగా జీవితంలో ముందుకి వెడుతున్నాం. ఏం సాధిస్తున్నాం అనేది ఆచార్యులకి, భాగవతోత్తములకి వదిలేస్తూ చేయవలసినటువంటి కార్యక్రమాలని చేస్తూ ముందుకు వెళ్ళడమే మన బాధ్యత కనుక అలా ముందుకు వెళ్ళే శక్తిని ప్రసాదించమని ప్రార్థన చేస్తున్నాం మేము మన పెద్దస్వామివారి యొక్క శ్రీచరణ సన్నిధానంలో. ఈవేళ వ్యాస పూర్ణిమ చెప్పారు మా స్వామివారు. ఏకాదశి నాడు స్వామి ఆదిశేషుడి మీద శయనిస్తట. ఆవేళ సంకల్పం చేసుకుంటారు, ఈవేళ నుంచి దాన్ని ఆచరిస్తారు. దీక్షా స్వీకరణ ఈవేళ జరుగుతుంది. అలానే సంకల్పాన్ని ముగింపు చేస్తారు కార్తీక ఏకాదశి నాడు. దీక్షా విసర్జనం చేస్తారు పూర్ణిమ నాడు. ఈవేళ దీక్షా స్వీకారం ఇక్కడ చేసే అవకాశం మీరందరూ కలిగిస్తున్నందుకు మీ అందరికీ ముందుగా మేము మంగళాశాసనం చెప్పాలి. చాలా ఆనందంగా ఉంది. చాతుర్మాస్యాన్ని సీతానగరం కృష్ణా తీరంలో చేసుకోవడం చాలా ప్రధానమైనటువంటి కార్యక్రమాలు ఈ పుష్కర కాలంలో మనం చేసుకోబోతున్నాం. అందులో మొట్టమొదటిది రాబోయేటటువంటి పుష్కరాలకి పూర్వమే మన వెనక ఉండేటటువంటి విజయ కీలాద్రి ఆ శిఖరం మీద భగవంతుడి యొక్క అనేక రూపాల్లో మనకి సాక్షాత్కరించే ఆలయ సముదాయాన్ని ఆవిష్కరించుకోవడం ఆ కార్యక్రమాన్ని ఈ ఏడాది మనం చేసుకోబోతున్నాం. ఆ పైన మనకి స్వామి యొక్క ప్రతిష్టా కార్యక్రమాలని మనం చేసుకుంటాం. అలాగే మనకి అక్కడ ఒక చక్కటి దివ్య దేశాన్ని గతంలో ఎప్పుడో ఉండేది అని మనకి చరిత్రలో ఉంది కానీ దాన్ని మనం చూడలేదు. దాన్ని మళ్ళీ తిరిగి పునఃస్థాపన చేసుకోగలిగేటటువంటి ఒక అదృష్టం మనందరికీ కలగబోతోంది. రేపు ఆగస్టు 4వ తారీఖు నుంచి ఆరంభం చేసి ఆ కార్యక్రమాన్ని మనం చేసుకుంటాం. ఆ కార్యక్రమం ముగుస్తూనే పుష్కరాలు వస్తాయి. కృష్ణా పుష్కరాలు ప్రపంచమంతా ఆర్తితోటి ఎదురు చూసేటటువంటి ఒక పరమ పావనమైనటువంటి కాలం ఇది. చాలామందికి గోదావరి పుష్కరాలు ఒక్కటి మాత్రమే మొట్టమొదటిలో తెలుసును. ఆ తర్వాత కృష్ణా పుష్కరాలు మెల్లగా తెలవడం ప్రారంభించి ఆ తర్వాత కావేరి, ఆ తర్వాత తుంగభద్ర, ఆ తర్వాత ఇంకా అనేక నదులలో పుష్కరాలు చేసుకోవడం ఆరంభమైంది. వాటి ప్రాముఖ్యాన్ని ఈ మధ్య కాలంలో కుంభమేళా అనే ఒక పేరుతోటి ఉత్తర భారతదేశంలో బాగా ప్రచురం కావించడం చేత మనందరికి కూడా తెలిసింది. అబ్బో ఇంత బాగా జరుగుతుంది కాబోలు, ఇలా జరగాలి కాబోలు అని. ఆ ప్రాచుర్యాన్ని ఏ నదికి ఈ పుష్కరాలు వచ్చినా అక్కడ కూడా ఈ రకమైనటువంటి ఒక ప్రసిద్ధిని లోకానికి తెలియచేయాలి అనే భావంతో ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి. గోదావరి పుష్కరాలకి చాలా చక్కటి ఒక ప్రాచుర్యం లభించింది. అందరూ తెలుసుకున్నారు ప్రపంచంలో ఎన్నో మూలల నుంచి. మరి మనకి 12 ఆగస్టు నుంచి 23 ఆగస్టు దాకా కృష్ణానది పుష్కరాలు వస్తున్నాయి. అద్భుతమైనటువంటి కాలం.
ఈ పుష్కర కార్యక్రమాన్ని దర్శించుకోవడానికి కూడా ఎంతోమంది ఎన్నో వేపుల నుంచి ఇక్కడికి వస్తారు. మరి వస్తారంటే వారందరికీ కూడా మన వంతు సేవ చేసుకునేటటువంటి ఒక అదృష్టం మనందరికీ కలగబోతాం. ఆ కార్యక్రమం చేసుకోవడానికి మనం అందరం కూడా సిద్ధపడచ్చు ఈ పుష్కర కాలంలో. పుష్కరాలు 12 రోజులు, ఆ సమయంలో ఏదైనా ఒక వైదికమైనటువంటి లోకక్షేమం కలిగించేటటువంటి ఒక కార్యక్రమాన్ని చేయడం మన పెద్ద స్వామివారు ఒక ఆనవైతిగా మనకు పెట్టారు. దానికి బ్రహ్మయజ్ఞము అని పేరు పెట్టారు. మన స్వామివారి యొక్క అష్టోత్తరాల్లో గోదావరి నది సందర్భంగా కూడా వారు కొన్ని కార్యక్రమాలు చేసినా ఆ పేరు రాల. కృష్ణా పుష్కర సందర్భ బ్రహ్మయజ్ఞ విధాయక అని కృష్ణానదితోటి కలిపి పుష్కర కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి స్వామివారిని మనకు అష్టోత్తరంలో అందించారు మన కవిగారు గుదిమెళ్ళ రామానుజాచార్య స్వామివారు, కవిరత్న స్వామివారు. అంటే కృష్ణానదికి అలాంటి ఒక మహిమ ఉంది అని వారు భావించి ఉంటారు. మనకి కృష్ణా పుష్కరాల్లో బ్రహ్మయజ్ఞం చేసుకోవడం గత 2 సార్లుగా అలవాటు ఉంది. ఈసారి కూడా ఆ కార్యక్రమాన్ని మనం చేసుకోబోతున్నాం. పుష్కరాల్లో ఘాట్ ప్రధానమైనది మన దగ్గరే ఉంటుంది కనుక ఇక్కడికి వచ్చేవాళ్ళు వెళ్ళేవాళ్ళకి స్నాన సౌకర్యం కలిగించడం ఒక ప్రధాన కార్యక్రమంగా ఉండడం చేత మనం జరుపుకునే బ్రహ్మయజ్ఞ కార్యక్రమాన్ని ఇక్కడి నుంచి కొంచెం దూరంగా పెట్టుకుని జరుపుకోవాలి అనేది మన వాళ్ళ యొక్క నిర్ణయం. అంటే ఇక్కడ జరిగేటటువంటి స్నాన అనుష్ఠాన కార్యక్రమాలు ఇక్కడ మనకు జరుగుతూ ఉండగా మన ప్రక్కన ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజీ ఉంది, ఇక్కడికి ఒక 5 నిమిషాల దూరంలో. ఆ కాలేజీలో మనం ఈ కార్యక్రమాన్ని పెట్టుకుందాము, కృష్ణా పుష్కర సందర్భంగా జరిగేటటువంటి బ్రహ్మయజ్ఞ కార్యక్రమాన్ని అని మనం అనుకున్నాం. దానికి మా అప్పారావు గారు కూడా ఇక్కడే ఉన్నారు, వారు కూడా ఈ సందర్భంగా రావడం మాకు సంతోషంగా ఉంది. అలా జరుపుకోవడానికి అక్కడ దాన్ని వినియోగించాలి అని మేము అడిగినప్పుడు వారు చాలా సంతోషంగా దానికి అంగీకరించారు. ఆ కార్యక్రమం మనం అక్కడ చేసుకుంటాం. రామానుజాచార్య స్వామివారి యొక్క 1000 కార్యక్రమాన్ని కూడా మనం ఈ సందర్భంగా స్మరించుకుంటున్నాం. దానిని మనకి జ్ఞాపకం చేస్తూ కూడా ఈ పుష్కరాల్లో ఒక కార్యక్రమం జరుపుకోవాలి. రామానుజాచార్యుల వారిని గురించి ఈవేళ ప్రపంచంలో ఉండేటటువంటి మహానుభావులైనటువంటి పెద్దలు అందరూ కూడా తలుచుకోవడానికి కారణం ఏమిటంటే వారు మహావిద్వాంసులయ్యి చక్కటి జ్ఞానం కలిగిన వారయ్యుండి భక్తి సిద్ధాంత ప్రవర్తకాచార్యులయ్యుండి కూడా సమాజంలో ఉండే అట్టడుగు వర్గపు వారిని కూడా పైకి తెచ్చి సమాజపు జీవన స్రవంతిలో చేరేటట్టుగా చేసిన మహనీయులు. అందుకోసమనే రామానుజుల వారి లాంటి హృదయం ప్రపంచంలో ఎవరికుంది అని పెద్ద ప్రశ్న వేశారు మనకి అప్పట్లో ఉండేటటువంటి, ఇది ఇప్పుడు ఉండేటువంటి ఆధునిక కవులలో ఆధునికమైనటువంటి విజ్ఞానవేత్తలు కూడా ఆ రకమైనటువంటి ప్రశ్న రామానుజుల వారి గురించి స్మరించినప్పుడు అనుకున్నారు. వివేకానందుడు లాంటి మహనీయుడు కూడా మళ్ళీ నాకు జన్మ అనేది కనుక ఉంటే రామానుజుల యొక్క హృదయం లాంటి విశాలమైనటువంటి హృదయం నాకు కావాలి, ప్రేమార్ద్రమైనటువంటి హృదయం నాకు కావాలి అని కోరుకున్నాడంటే మనం ఆలోచించాలండి. అంబేద్కర్ పేరు మనవాళ్ళందరికీ తెలుసు. అలాంటి మహనీయుడు కూడా ఆధ్యాత్మిక తత్వవేత్తలలో రామానుజాచార్యుల వారిలాగా సమాజహిత కామన కలిగిన వ్యక్తులు చరిత్రలో మనకి మరి లేరు అనగలిగే ఒక స్థితి ఏర్పడింది అని అంటే మనం దాన్ని బట్టి రామానుజాచార్యుల వారిని గురించినటువంటి భావన మహానుభావుల్లో ఎలా ఉన్నది అనేది మనం గుర్తించవచ్చు. ఈ పుష్కర సందర్భంగా అలాంటి ఒక కార్యక్రమాన్ని కూడా ఈసారి మనం చేసుకోబోతున్నాం. అదేంటంటే రామానుజాచార్యుల వారు అందరికీ కూడా భగవంతుడి విషయంలో ఉండాల్సినటువంటి ఒక వినయము, విధేయత, సేవా భావము
ఇవందరికీ సమానమే, వాళ్ళు ఎవరైనా కానివ్వండి. వాళ్ళు చదువుకున్నవాడా చదువులేనివాడా, సామాన్యుడా ధీమాన్యుడా లేకపోతే మహామాన్యుడా అనేది ఒక పక్కన పెట్టేసి భగవంతుడి ముందర అందరూ సమానమే. యమునాచార్య స్వామి వారు మనకి చెప్పినట్టుగా ఇసక రేణు వేసినా సముద్రంలో మునుగుతుంది, బొమ్మరాళ్ళు వేసినా సముద్రంలో మునుగుతుంది, చిన్న చిన్న కొండలు వేసినా సముద్రంలో మునగడమే వాటికి తాత్పర్యం. ఒక పెద్ద మహా హిమాలయాల కంటే మించినటువంటి పర్వతాలుంటే అలాంటిది పట్టుకొచ్చి వేసినా సముద్రంలో మునుగుతాయి. మునగడంలో తేడా ఏం లేదు. వాటిల్లో వాటికి పరస్పరము కొంచెం చిన్న పెద్ద అనేటటువంటి తారతమ్యం ఉండొచ్చునేమో తప్ప మునగడంలో అన్నీ ఎలా సమానమో అలానే మనం చేసుకునేటువంటి సుకృతాల్లో, మనం జీవించే విధానాల్లో, మనం ఉండే స్థానాలలో, మనం కలిగినటువంటి ఆకారాల్లో ఏవైనా కొంచెం హెచ్చు తగ్గుల్లాంటివి ఉంటే ఉండొచ్చు పరస్పరం, కానీ భగవంతుడి ముందర శిరస్సు ఉంచి ఆయనకు సేవలో మునగడం అనేటటువంటి దాంట్లో అందరికీ సమానమైనటువంటి అర్హత ఉంది సుమా. అది అట్టడుగు అడవిలో ఎక్కడో జీవించేటటువంటి ఒక సామాన్యుడు కావచ్చు, లేదా భగవంతుడి ఆంతరంగికమైనటువంటి ఒక సంబంధం కలిగినటువంటి లక్ష్మీదేవి లాంటి మహానుభావురాలు కావచ్చు. ఆయన సేవ తప్ప మరొక జీవితం లేనటువంటి ఆదిశేషుడు లాంటి సేవా తత్పరుడు కావచ్చు, లేదు ఆయన యొక్క ఆజ్ఞలను నిర్వహించేటటువంటి విశ్వక్సేనుల వారు కావచ్చు, వీరు వారని తేడా లేదండి. బ్రహ్మ రుద్ర ఇంద్ర దేవతల మనుష్యుల తిర్యక్కుల స్థావరాల అనే ప్రశ్న లేకుండా సకల జీవవర్గము సకల వస్తువర్గము కూడా భగవంతుడికి చెంది ఉండడంలో సమానమే, భగవత్ సేవా తత్పరత కలిగి ఉండడంలో సమానమే. ఈ మాట చాటి చెప్పిన మహనీయులు రామానుజాచార్యుల వారు కనుక ఆయన సమతామూర్తి అయ్యారు. మరి వారి ఉత్సవాలు కదా ఇప్పుడు మనం చేసుకుంటున్నాం, 1000 పండగ గాను. మరి కృష్ణ పుష్కరాలు లాంటివి వస్తున్నాయి కదా, అలాంటి వచ్చేటప్పుడు ఇవాళ్టికి కూడా ఇంకా సమాజంలో ఏదో రకరకాలైనటువంటి ఒక కారణాల చేత, ఏదో ఒక దౌర్భాగ్య విశేషం చేత ఇంకా సమాజం నుంచి దూరదూరంగానే బతుకుతూ సమాజంలో ఉండేటువంటి వ్యక్తుల చేత ఆలయాల్లోకి వీళ్ళు రాకూడదు రావద్దు అనిపించుకుంటూ ఉండేటటువంటి ఆ దీన వర్గాలు కొందరు ఉన్నారు అని అంటే చెప్పుకోవడానికి మనకే అది సిగ్గు చేటు అని అనిపిస్తుంది. ఎన్నో ఒత్తిడులున్నా ఇంతకాలంలో ఇలాంటి కాలంలో కూడా అలాంటి ఒత్తిడులకి లొంగకుండా మన ధర్మం ఇది. అలనాడు 1000 క్రితం రామానుజులు మాకిచ్చినటువంటి ఒక అధికారం ఇది అని చక్కగా బొట్టు ధరించి, వాళ్ళది మాది పరాశర గోత్రం, మాది రామానుజ గోత్రం, మాది పరకాల గోత్రం, ఇలాగా వారి గోత్రాల్లో వారి సూత్రాల్లో వారి పేర్లలో వారి వ్యవహారాల్లో ఇప్పటికీ ఒకరితో ఒకటి మాట్లాడుకుంటుంటే అడియేన్ అనే మాట్లాడుకుంటారండి. ఆ దళితుల్లో కూడా ఉండేటటువంటి ఆ అట్టడుగు వర్గాలకు చెందిన వ్యక్తులు కూడా, అంటే రామానుజుల వారు ఆనాడు 1000 క్రితం వేసిన ముద్ర ఎంత దృఢమైనది, ఎంతగా వాళ్ళని ప్రభావితం చేయగలిగారు. మరి ఇంకా ఈవేళకి కూడా అలాంటి కొందరు ఆ సంప్రదాయాన్ని మరిచిపోకుండా దాన్ని పట్టుకుని అందులో ఉండేటటువంటి ఆ మంచిని ఆస్వాదిస్తూ జీవిస్తున్నారంటే, మరి అలాంటి వాళ్ళందరినీ ఒకసారి మళ్ళీ సమాజంలోకి తీసుకుని వచ్చి మనందరం ఒకటరా అనుకోవలసిన అవసరం మనందరికీ ఉంది. అందుకోసమనే మనం ఈ చాతుర్మాస్య కాలంలో వచ్చే కృష్ణ పుష్కరాల్లో ఒకరోజు ప్రత్యేకించి అలాంటి వారందరి కోసం కూడా మనం కేటాయించి ఒక స్నానాన్ని ఏర్పాటు చేద్దాము అని 19 తారీఖు నాడు సమతా స్నానము అనే ఒక కార్యక్రమాన్ని మనం పెట్టుకుంటున్నాం. ఎక్కడెక్కడ ఇంకా ఈ ధర్మం మాది,
ఈ దేశం మాది, ఈ జాతి మాది, రామానుజులు మాకు ఆచార్యులు, వారి మార్గంలో సాగేవాళ్ళ మేము అని అనుకుంటున్నారో అందరినీ మనం రమ్మని స్వాగతిస్తున్నాం. వారందరితోటి కలిసి ఆవేళ మనం ఉదయం 6-7 మధ్యలో కృష్ణా నదిలో చక్కగా సంకల్ప స్నానాన్ని ఆచరిస్తాం. ఆ తర్వాత 10 దగ్గర నుంచి వాళ్ళకి సాయంకాలం దాకా ఎలా మనం ఉన్నాము ఇంతవరకు, ఇంకా ఎలా ఉంటే మనం కావలసిన లక్ష్యాన్ని సమాజం అని అనుకునేటటువంటి దాంట్లో మనం అందరం భాగస్వాములను కాగలుగుతామో దాని గురించినటువంటి పెద్దల యొక్క సందేశాలు ఉంటాయి. అదో కార్యక్రమాన్ని చేసుకోబోతున్నాం. ఇవన్నీ మనం ఈ చాతుర్మాస్య కాలంలో చేసేటటువంటి కార్యక్రమాలు అన్నమాట. వీటితో పాటు ఇక్కడ మనం ప్రతిరోజు ఉదయం పూట సుమారు 8-9 గంటల దాకా ఒక ప్రవచన కార్యక్రమాన్ని కూడా మనం పెట్టుకుంటాం ప్రతిరోజును. సామాన్యంగా అందరితోటి కలిసే కాలం మనకి అదే అని మన వాళ్ళు నిర్ణయం చేశారన్నమాట, మన పెద్దలు నిర్ణయం చేశారు. అయితే ఉదయం 8-9 దాకా మనం ప్రవచన కార్యక్రమం పెట్టుకుని ఏదైనా ఒక గ్రంథాన్ని గురించి మనం అనుసంధానం చేసుకుందాం ఈ చాతుర్మాస్య కాలంలో. అది కాగానే తీర్థగోష్ఠి ప్రతిరోజు చేసుకుందాం అన్నమాట. ఇది మనం చేసుకునే కార్యక్రమం. ఇది వ్యాస పూర్ణిమ అని కదా ఇందాక మా అహోబిల రామానుజ జీయర్ స్వామివారు మనకి చెప్పారు. వ్యాసుడు అంటే వివరించేవాడు అని అర్థం. మనకి ఏముంది ఎలా ఉందో తెలియకుండా కానీ అదేదో ఉంది అని తెలిసేటటువంటి దాన్ని వివరించి ఇందులో ఇది ఉంది సుమా, ఇలా ఉంది సుమా, ఇంత ఉంది సుమా అని నిరూపించేటటువంటి మహనీయుల్ని వ్యాసుడు అని అంటాం మనం. ఆ వ్యాసుడు ఎప్పుడు కూడా తను అందించినటువంటి జ్ఞానంతో పరిపూర్ణమైనటువంటి కళలతోటి ప్రకాశించే చంద్రుడిలాగా ఆయన ఎప్పుడు కూడా లోకానికి ఆహ్లాదాన్ని ఆనందాన్ని ఇస్తుంటాడు. అలాంటి వారికి ఆదర్శమైనటువంటి మహనీయుడు పరాశర మహర్షి కుమారుడైనటువంటి బాదరాయణ వేదవ్యాసుడు అని అంటారన్నమాట. మనకి భాగవతం, ఇతర పురాణాలు, భారతం లాంటి ఇతిహాసాన్ని అందించినటువంటి మహనీయుడు. ఆయన్ని స్మరించే రోజు ఇవాడ. ఆయన మనందరికీ గురువు. గురువు అంటే అసలు అర్థం అదే అని కదా చెప్తుంటారు మన వాళ్ళు. చీకటిని తొలగించి మనకి వెలుతురునిచ్చి మన చుట్టూ ఉండేటువంటి వస్తువులు ఇవి ఇలా అని తెలుసుకోగలిగే అవకాశం ఇచ్చే మహనీయుడు గురువు అని కదా అంటారు. గురువు మనకి ఉన్న వస్తువులను చూడటానికి కావలసిన వెలుగుని ఇచ్చేటటువంటి వాడైతే అలాంటి వ్యక్తులకి మార్గదర్శనం చేసినటువంటి మహనీయుడు వేదవ్యాస భగవానుడే. ఇందాక మనం విన్నాం ప్రాచీనంగా వస్తూ ఉండేటటువంటి ఒక పరంపరాగతమైన విజ్ఞానాన్ని లోకానికి చక్కగా విస్తరింపచేసి అందించి అందులో ఉండేటువంటి రహస్యాల్ని మనకి వెలువరించి జీవించే విధానాన్ని మనందరికీ నేర్పి ఈవేళ మనం మనుషుల్లో బతుకుతున్నాం అని అంటే ఆ మహనీయుడు ఇచ్చినటువంటి విజ్ఞానంలో ఏ కొద్దో మన మధ్య ఉండడమే కారణం. ఈ దేశం ఆ దేశం అంతే, ఏ దేశంలో వాళ్ళైనా. అయితే ఇతర దేశాల్లో ఉండే వాళ్ళకి ఎక్కడి నుంచి తాము ఆరంభం చేశాము జీవితాన్ని అనేది కొందరికి తెలియకపోవచ్చును, కొందరికి తెలిసి ఉండొచ్చును. ఏమైనా ఈవేళ విజ్ఞానం అనేది ఎక్కడైనా విశ్వంలో కనిపిస్తోంది అని అంటే వ్యాస భగవానుడు అనుగ్రహించినటువంటి ఆ మహాసాగరంలో ఉండే చిన్న చిన్న తుంపురులు అక్కడక్కడ పడి చలదనాన్ని కలిగిస్తే అది ఈవేళ ఆయా ప్రాంతపు విజ్ఞానంగా అక్కడక్కడి భాషగా అది వికసించి మనకు కనిపిస్తోంది. కనుక వేదవ్యాస భగవానుడు గురువులకి గురువు. అయితే అది మన దాక ఎన్నో రకాల పరంపరలుగో అందుతూ వచ్చి ఉండొచ్చును. వారి నుంచి వారి శిష్యులు, వారి శిష్యుల నుంచి వారి శిష్యులు, వారి నుంచి వారి శిష్యులు. మూలం ఎక్కడా అని మర్చిపోయి ఉండొచ్చు చాలా చోట్ల. కొంతమంది కొన్ని చోట్ల అది తమలోంచే స్వయంగా ఆవిర్భవించినటువంటి స్వయంభూ విజ్ఞానంలాగా ప్రచారం చేసుకుంటే
అలా కూడా చేసుకునేవారు ఉంటే ఉండి ఉండొచ్చును, బట్ దట్స్ ఓకే. అదే మనకి మనకి పెద్ద ఒక విషయంలాగా తీసుకుని ఆక్షేపించాల్సిన అవసరం అయితే ఏం లేదు. బట్ విజ్ఞానం అయితే లోకంలో అందించినటువంటి మహనీయులు ఉన్నారు కనుక అలాంటి మహనీయుల్ని స్మరించుకునే రోజండి ఇవాళ. నిజానికి టీచర్స్ డే అనేది ఏమైనా మనం చేయాలంటే ఈరోజు చేయాలి. ఈవేళ గురువులని తలుచుకోండి, మీకు ఎవరు విజ్ఞానాన్ని ఇచ్చారో వాళ్ళని తలుచుకోండి, ఎవరి ద్వారా మీరు ప్రభావితులయ్యారో వారిని తలుచుకోండి, ఎవరి వల్ల మీ జీవితానికి ఒక అర్థం తెలిసిందో వారిని తలుచుకోండి, మీ జీవన సరళిని ఎవరు చక్కగా తీర్చిదిద్ది మీకు అందించారో అలాంటి వాళ్ళని మీరు తలుచుకోండి. గురువులను తలుచుకునేటటువంటి ఒక మంచి రోజు. గురువు ఎప్పుడు కూడా పున్నమి చంద్రుడు లాంటి మహనీయుడు, చూస్తే మనకు ఒక ఆహ్లాదం, మనకి ఒక రకమైనటువంటి చల్లటి వెలుతురుని అందించేటటువంటి జ్ఞానాన్ని అందించేటటువంటి మహనీయులు కనుక అలాంటి వాళ్ళని తలుచుకోవడం, మనం కూడా కొంత దాన్ని ఆర్జించే ప్రయత్నం చేయడం, ఇది మనం చేయాల్సిన పని. అంచేత మన చాతుర్మాస కాలంలో ఎంతకాలం అవసరమైతే, అవకాశం ఉంటే అంతకాలం, అది మీకు 10 రోజుల, 15 రోజుల, 4 రోజుల, 2 నెలల, 4 నెలలున, అది మన అవకాశాన్ని బట్టి మనం వినియోగించుకుందాం. ఆ సమయంలో మన పూర్వులు అందించినటువంటి విజ్ఞానాన్ని మళ్ళీ ఒక్కసారి మనం తెలుసుకుని తలుచుకుని దాన్ని మనం కూడా కాస్త అధ్యయనం చేసే ప్రయత్నం చేద్దాం. చేయొచ్చు కదా అందరం మనం. ఏదో ఒక గ్రంథాన్ని తీసుకోండి, మీరు రామాయణం తీసుకోండి, భాగవతం తీసుకోండి, భారతం తీసుకోండి, లేదు ఏదో ఒక పురాణాన్ని తీసుకోండి, లేదైనా ఒక వాంగ్మయాన్ని తీసుకోండి, ఒక సాహిత్య గ్రంథాన్ని తీసుకోండి, టేక్ సమ్ స్క్రిప్చర్ అండ్ జస్ట్ సీ దట్ ఇట్ ఈస్ అండర్స్టూడ్. దాన్ని మనం అందులో వారు అందించినటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. అవకాశం ఉంటే వారు అందించిన గ్రంథాలను కూడా మనం చక్కగా కంఠస్థం చేసే ప్రయత్నం చేద్దాం. ఆ రకంగా గురువులకి మనం అందించేటువంటి ఒక నివాళి, వారికి అందించే ఒక కృతజ్ఞత మనం అందించేటట్టుగా ఈ కాలాన్ని మనం వాడుకోగలిగితే దట్స్ ద గ్రేటెస్ట్ థింగ్ వీ కెన్ డూ. మీ అందరికీ ఈ చాతుర్మాస దీక్షారంభ శుభ సందర్భంగా మరొకసారి మంగళాశాసనాలు చేస్తున్నాం. పెద్దలైనటువంటి మా శ్రీమాన్ ఉడేవర్ల స్వామి వారు కూడా ప్రేమతోటి కార్యక్రమానికి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని ఆరంభింప చేస్తున్నందుకు వారికి కూడా మంగళాశాసన కృతజ్ఞతలు. ఇక్కడికి మన వేద విద్యార్థులు అందరూ వస్తారు. ఈ చాతుర్మాస కాలంలో ఇక్కడ మనం జరుపుకునేటటువంటి కార్యక్రమాలకి, అంటే ఆలయ ప్రతిష్టా కార్యక్రమాలకి, ఆ తర్వాత జరిగేటటువంటి బ్రహ్మయజ్ఞ కార్యక్రమానికి కూడా మనతో పాటు పాల్గొనడానికని, దానికి ముందుగా ఇక్కడ వేద పరీక్షలు జరుగుతాయి, ఆ పరీక్షలు జరిపే కార్యక్రమానికి కూడా మన చిన్నారులు అందరూ కూడా వస్తారు. మనం చక్కగా అందరినీ ఇక్కడ చూడొచ్చును. మళ్ళీ ఒకసారి ఇక్కడ మనం చక్కగా కళకళలాడేటటువంటి వాతావరణంలో ఈ దీక్షా కార్యక్రమాన్ని చక్కగా జరుపుకునేటట్టుగా మన ఆచార్యులు మన అనుగ్రహించాలి అని మేము ప్రార్థన చేసుకుంటూ మీ అందరికీ కూడా మంగళాశాసనం చేస్తున్నాం. జై శ్రీమన్నారాయణ. శ్రీమన్నారాయణ జయ 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 శ్రీమన్నారాయణ
నారాయణ జయ శ్రీమన్నారాయణ 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 జయ శ్రీమన్నారాయణ.